హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. మార్చి 15 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో మొత్తం మనకి ఈరోజు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. అందులో వెరీ ఫేమస్ ఒక 5 ఆర్టికల్స్ మనకి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది, కరెంట్ అఫైర్స్ కావచ్చు లేదా జిఎస్ కావచ్చు. సో ఫస్ట్ చూస్తే మనకి పాలిటీ లోపల ఈ జమిలీ ఎన్నికల మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది, ఇది ఒకటి. సెకండ్, కొత్తగా 2 ఎలక్షన్ కమిషనర్స్ నియామకం చేయడం జరిగింది. మూడో చూస్తే న్యూ క్రిమినల్ యాక్ట్ అని చెప్పేసి మనకు 3 చట్టాలు అమల్లోకి వచ్చినాయి జూలై 1 నుంచి. సో ఈ 3 పాలిటీ అయితే ఎకనామీలో 13th WTO మినిస్ట్రీల మీటింగ్ పూర్తయిపోయింది. సో అవుట్కమ్స్ అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022 రిపోర్ట్ అని చెప్పేసి UNDP రిలీజ్ చేసింది. సో ఈ 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 5కు 5 రావచ్చు, 4 రావచ్చు, 3 రావచ్చు, 2 రావచ్చు, 1 రావచ్చు. మొత్తం మీద ప్రశ్న అయితే తప్పనిసరిగా వస్తుంది. జిఎస్ లేదా కరెంట్ అఫైర్స్లో ఎక్కడైనా మన ప్రశ్న రావచ్చు, గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 లోపల. గ్రూప్ 2 అయితే మనకి ఎకనామీ లోపల పేపర్ 3లో ఉంది, గ్రూప్ 2 పేపర్ 2 పాలిటీ అని చెప్పేసి మనకు జిఎస్లో కూడా కవర్ అవుతుంది. సో మార్చి 15 చూస్తే ఫస్ట్ వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అని చెప్పేసి జరుపుకుంటాం. థీమ్ ఏంటి, ఫెయిర్ అండ్ రీజనబుల్, సో రెస్పాన్సిబుల్ AI ఫర్ కన్జ్యూమర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఇది AI రోల్ ఉంది కాబట్టి మనకి థీమ్ వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది, ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ AI ఫర్ కన్జ్యూమర్స్. నెక్స్ట్, ఇక్కడ మార్చి 15 వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ డే అయితే మన ఇండియాలో చూస్తే నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డే వచ్చేసి వేరే డేట్ ఉంటుంది, అది డిసెంబర్ 24 అని చెప్పేసి పిలుస్తాం. 1986లో మనకు డిసెంబర్ 24 ఈ కన్జ్యూమర్ రైట్స్ యాక్ట్ మీద సైన్ చేయడం జరిగింది కాబట్టి దానికోసం అని చెప్పేసి డిసెంబర్ 24 మనం నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ డేగా తీసుకుంటాం. నెక్స్ట్, పాలిటీ ఆర్టికల్ వెరీ ఫేమస్, ఇక్కడ ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉన్నది. సో ప్రశ్న ఎక్కడ వస్తే ఫస్ట్ మనం చూసుకోవాలి. రామ్నాథ్ కోవింద్ కమిటీ మనం సెప్టెంబర్ 2 కరెంట్ అఫైర్స్ మీరు చూసినట్లయితే 2023 లోపల, సో గ్రూప్ 1 మెయిన్స్ కోసం మనం డిస్కస్ చేసినాం ఈ జమిలీ ఎన్నికలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో దాని విషయంలో ప్రయోజనాలు ఏంటి, సో ఇన్ఫ్యాక్ట్ లోపాలు ఏంటి, ఇది అమలు చేయాలంటే వచ్చే సవాళ్ళు ఏంటి, వే ఫార్వర్డ్ అని చెప్పేసి మనము ఇవే హెడ్డింగ్ పెట్టుకుని మొత్తం డిస్కస్ చేసినాం, అది గ్రూప్ 1 మెయిన్స్ కోసము. సో గ్రూప్ 2 కోసం చూస్తే ఎంతవరకు అవసరమో అంతవరకే మనం డిస్కస్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏదైతే ఉందో, సో ఈ కమిటీని మనకు సెప్టెంబర్ 2 అపాయింట్మెంట్ చేయడము జరిగింది. సో సెప్టెంబర్ 2 అని చెప్పేసి ఆ డేట్ కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది, 8 మంది. సో ఈ కమిటీ యొక్క అధ్యక్షుడిగా మనకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పనిచేస్తున్నాడు. ప్రశ్న ఇలా కూడా రావచ్చు, రాష్ట్రపతి ఒక కమిటీకి వెరీ ఫస్ట్ టైం చైర్పర్సన్ కాబట్టి వెరీ ఫేమస్ కమిటీ. కమిటీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే జమిలీ ఎన్నికల యొక్క ఏర్పాటు కోసం అని చెప్పేసి ఎటువంటి మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి ఇది రిపోర్ట్ ఇవ్వాలి. గడువు మనకి నిర్దేశించలేదు, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీ అని చెప్పేసి చూసుకోవాలి. మొత్తం 8 మెంబర్స్ కదా, సో ఒకరు మన రామ్నాథ్ కోవింద్ అయితే ఈ 7 పేరు కొద్ది వరకు గుర్తుపెట్టుకోవాలి. అందులో మనకు అమిత్ షా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, అధీర్ రంజన్ చౌదరి లోక్సభలో ప్రతిపక్ష నేత ఈ కమిటీలో మెంబర్గా ఉండను అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇంటూ సింబల్ మనకి ఇవ్వడం జరిగింది. ఎన్కే సింగ్ 15th ఫైనాన్స్ కమిషన్, గులాం నబీ ఆజాద్, సుభాష్ కశ్యప్ లోక్సభ సెక్రటరీ జనరల్గా పనిచేసిండు, మనకి వెరీ ఫేమస్ పాలిటీ పుస్తకము సుభాష్ కశ్యప్ మనం రిఫరెన్స్ తీసుకుంటాం నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్కి. హరీష సాల్వే ప్రముఖ న్యాయవాది, సంజయ్ కొటారి మాజీ విజిలెన్స్ కమిషనర్. సో మనం వీరి గురించి డిస్కస్ చేసినాం సెప్టెంబర్ 1 మరొకసారి రివైజ్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్, ఈ కమిటీకి సెక్రటరీ చూస్తే మనకు నితిన్ చంద్ర, ఇతను లా మినిస్ట్రీ యొక్క సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఈ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులు మనకు లా మినిస్ట్రీ ప్రజెంట్ మనకి ఎవరు, ఇన్ఫ్యాక్ట్ అర్జున్ మేఘవాల కాబట్టి అతని మనం పేరు రాయలేదు, సో న్యాయశాఖ మంత్రి అని చెప్పేసి రాయడం జరిగింది. కమిటీ మొత్తం మీద 18,626 పేజెస్తో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కాబట్టి మన రిపోర్ట్ని ఒరిజినల్ రిపోర్ట్ మనం చూడలేము, 18,000 పేజీలు అంటే మనకి గ్రూప్ 2 జాబ్ వచ్చేస్తుంది. 191 డేస్ వర్క్ చేసింది ఇది. మొత్తము ఈ కమిటీకి రిపోర్టు ఇచ్చిన పార్టీల సంఖ్య 47 అండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వస్తుంది, 32 అనుకూలంగా ఇచ్చినాయి, 15 వ్యతిరేకించినాయి, అందులో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రాంతీయ పార్టీలో సో ఈ బీఆర్ఎస్ కానీ
టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ మనకి ఎటువంటి నివేదికను వాళ్ళు ఇవ్వలేదు, సో రెస్పాండ్ కాలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి అంతకుముందు చూస్తే జీవన్ రెడ్డి అని చెప్పేసి లా కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిండు. 1999లోనే జమిలి ఎన్నికలకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అని చెప్పేసి సుదర్శన్ నాచియప్పన్ సో జమిలి ఎన్నికల కోసం అని చెప్పేసి అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇవి మనం ఇంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసిన అంశాలే, మరొకసారి దీన్ని మనము రివైజ్ చేయడము జరిగింది. సో ఇప్పుడు రిపోర్ట్ లోపల ఏమున్నది, ఇంతకుముందు చెప్పిన సభ్యుల మెంబర్స్ కానీ లేకుంటే ఇదంతా ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన సెప్టెంబర్ మాసంలోనే రైట్. మొత్తం మీద సూచనలు చూస్తే 15 రాజ్యాంగ సవరణలని ఇది ప్రపోజ్ చేస్తుంది. సో రాజ్యాంగాన్ని కనీసము 15 చోట్ల సవరణ చేయాలని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. 15 నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. మొత్తం సారాంశం చూస్తే ఇట, సో ఈ జమిలి ఎన్నికలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ రావాలి అంటే రెండు దశల్లో కండక్ట్ చేయాలి. సో ఫస్ట్ మనకి లోక్సభకి అండ్ అసెంబ్లీకి ఒకేసారి కండక్ట్ చేయాలి. తర్వాత 100 రోజుల్లోపు ఎప్పుడైనా కూడా ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫేజ్ 1 ఏంటి, లోక్సభ అండ్ అసెంబ్లీ. ఫేజ్ 2 ఏంటి, 100 డేస్ లోపల స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి పంచాయతీకి మున్సిపల్కి కండక్ట్ చేయమని రిపోర్ట్ చెప్పింది. దీనికోసం అని చెప్పేసి మనం 324A అని చెప్పేసి కొత్త ఆర్టికల్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు 243E 243U అవసరం ఉండదు. సో పంచాయతీ లేదా మున్సిపల్ యొక్క కాలపరిమితి 5 అని చెప్పేసి ఉంటుంది, మనకు 5 ఏళ్ళు అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ 5 ఏళ్ళు కాకుండా మనకు లోక్సభ యొక్క అసెంబ్లీ యొక్క కాలపరిమితికి అనుగుణంగా ఇవి మార్చుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 325 ఆర్టికల్ సవరణ చేయాలి. ఈ ఫస్ట్ మనకు 324A అని చెప్పేసి చూసుకోవాలి. అంటే ఏకకాల ఎన్నికలు అంటే మనకి లోక్సభ, అసెంబ్లీ అండ్ మున్సిపల్ అండ్ పంచాయతీ 3 దశల్లో తీసుకోవడం జరిగింది కమిటీ. అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాలి. ఇంతకుముందు మనకి జీవన్ రెడ్డి కమిటీ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ అది మాత్రము కేవలం అసెంబ్లీ లోక్సభకే చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు పట్టించుకోలేదు. బట్ రామ్నాథ్ కోవింద్ కమిటీ స్థానిక సంస్థలని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. 324A మనం సవరణ చేసుకోవాలి అందుకోసమే. ఎన్నికల సంఘం అనేది ఇంతకుముందు అసెంబ్లీకి లోక్సభకి కండక్ట్ చేసేది, ఇప్పుడు పంచాయతీ కూడా అని చెప్పేసి చూసుకోవాలి. ఇంకా ఇది అమల్లోకి రాలేదు, అమల్లోకి వస్తే గిట్ట 324A అని చెప్పేసి మనం ఆర్టికల్ని యాడ్ చేసుకోవాలి. 325 అని చెప్పేసి మనము దీన్ని సవరణ చేయాలి. ఇక్కడ ఏముంటుంది మనకు అంటే, సో ఎలక్టరల్ జాబితా అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఆ జాబితాని మనము అన్ని ఇన్ఫ్యాక్ట్ ఒకే ఓటర్ల జాబితా తయారు చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘంకి చెప్పడం జరిగింది. దీనికోసం అని చెప్పేసి 325 ఆర్టికల్ని మనం సవరణ చేయాలి. అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఎన్నికలకు, మున్సిపల్ లేదా పంచాయతీ ఎన్నికలకి 3 దశల్లో ఒకే రకమైన ఎలక్టరల్ లిస్ట్ని వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఇన్ఫ్యాక్ట్ ఈ రెండింటి కోసం అని చెప్పేసి రాజ్యాంగ సవరణ అనేది ఆమోదించాలి. అంటే సగంకు పైగా రాష్ట్రాలు ఆమోదించాలి. ఎందుకోసం మనకి పంచాయతీ లేదా మున్సిపల్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి ఈ రెండు ఆర్టికల్ కోసం అని చెప్పేసి ఈ రెండు చేయాలి అంటే సగం రాష్ట్రాలకు పైగా ఆమోదించాలని చెప్పేసి చూసుకోవాలి రైట్. అయితే వీటికి మాత్రమే రాష్ట్రాల ఆమోదం అవసరము ప్రశ్న మనకి వస్తుంది. ఇది రామ్నాథ్ కోవింద్ కమిటీ యొక్క సలహా మేరకు రాజ్యాంగాన్ని 15 సార్లు సవరణ చేయాలి కదా. ఇక్కడ వీటికి మాత్రమే అవసరము అంటే అన్నిటికీ అవసరం లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర ఆమోదం అనేది ఎల్లప్పుడూ అవసరం లేదని చెప్పేసి ఇది మనకు అర్థము చెప్తుంది రైట్. నెక్స్ట్ 82 సబ్ క్లాస్ ఏ అని చెప్పేసి ఇంకొక ఆర్టికల్ని మనం యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకొని రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇస్తారట. దేనికోసం అంటే లోక్సభ తొలి సమావేశ తేదీని రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ డే అనే పేరుతో జారీ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ జారీ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే, సో లోక్సభ కొన్నిసార్లు మనకి రద్దు కావచ్చు లేదా అవిశ్వాసం నెగ్గవచ్చు. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా సో లోక్సభ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2024 May 3rd అనుకోండి ఎగ్జాంపుల్, అట్లా కనుక చేస్తే గిట్ట 2029 May 3rd వరకు ఈ లోక్సభ కొనసాగుతుంది. మధ్యలో ప్రభుత్వాలు రాజీనామా చేసినప్పటికీ లేదా పడిపోయినప్పటికీ మళ్ళీ ఎన్నికలు కండక్ట్ చేసి సో ఇన్ఫ్యాక్ట్ మిగిలిన కాలానికి మాత్రమే కొత్త ప్రభుత్వం పనిచేస్తుంది. మనకు జర్మనీ అని చెప్పేసి కూడా ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. జర్మనీ లోపల అవిశ్వాసం ప్రతిపాదన చేయాలి అంటే ఎవరు ప్రపోజ్ చేస్తున్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ కలిగి ఉండాలి. ఇక్కడ అటువంటి ఏర్పాటు చేయలేదు. జర్మనీ యొక్క మోడల్ని రామ్నాథ్ కోవింద్ కమిటీ తిరస్కరించింది.
అంటే ప్రభుత్వం పడిపోయినా రాజీనామా చేసిన కొత్త ప్రభుత్వం అనేది మిగిలిన కాలానికి మాత్రమే మనము సో తీసుకుంటాము, ఎన్నికలు కండక్ట్ చేయాలని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోక్సభ, ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు రాష్ట్రంలో కూడా అసెంబ్లీలు మనకి పడిపోవచ్చు, అవిశ్వాస తీర్మానాలు నెగ్గవచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే అసెంబ్లీ యొక్క కాలాన్ని లోక్సభ కాలంతో సింక్రనైజ్ చేయాలి, సమకాలించబడాలని చెప్పేసి పిలుస్తాం. దీనికోసం అని చెప్పేసి సో 83 సబ్ క్లాస్ 2 లోక్సభ పదవికాలం నుంచి మనకి మాట్లాడుతుంది కదా, దాన్ని మనం సవరణ చేస్తాము. 5 ఇయర్స్ అనేది ఉంటుంది, కానీ ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు, ప్రభుత్వం పడిపోయినప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన కాలానికి మాత్రమే పనిచేస్తాయి, వాటికి మళ్ళీ 5 ఏళ్ళు మాత్రం ఉండదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈజ్ ఎనఫ్ అండి, ఇది మాత్రమే మనకు చెప్పడం జరిగింది రామ్నాథ్ కోవింద్ కమిటీ. సో మనకి ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి మొత్తం మీద అంటే, 3 దశల్లో ఉన్న ప్రభుత్వాలకి ఒకేసారి ఎన్నికలు చేపట్టు అని చెప్పేసి చెప్పింది. లోక్సభకి, అసెంబ్లీకి ఒకసారి, అవి తర్వాత 100 రోజుల్లోగా పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 3 దశల్లో ఎన్నికలకి ఒకే రకమైన ఓటర్ల జాబితా ఎన్నికల సంఘం రూపొందిస్తుంది. నెక్స్ట్ రాష్ట్రపతి గారు ఒక డేట్ని చెప్తారు, అపాయింట్మెంట్ డే అని చెప్పేసి పిలుస్తాం. ఆ డే నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు లోక్సభ ఉంటుంది, మధ్యలో ప్రభుత్వాలు పడిపోయినా కూడా కొత్త ప్రభుత్వాలు మిగిలిన కాలానికి మాత్రమే పనిచేస్తాయి, రాష్ట్రంలో కూడా ఇటువంటి ఏర్పాటు మనకి ఉంటుంది. ఇది రామ్నాథ్ కోవింద్ కమిటీ అండి. సో మొత్తం మనకి 7 దేశాల పేర్లు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి జమిలి ఎన్నికల కోసం అని చెప్పేసి అబ్జర్వ్ చేసింది. అవేంటి, జపాన్, ఫిలిప్పీన్స్, స్వీడన్, దక్షిణాఫ్రికా, బెల్జియము, జర్మనీ, ఇండోనేషియా. ఈ 7 ఇవి కంపల్సరీ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మనకి అంటే, మనం విలేజ్లో చూస్తే గిట్ట ఎక్కువ గ్రామ పంచాయతీ పనిచేసేది జేపీఎస్ కాబట్టి, సో జేపీఎస్ బిజీగా ఉన్నారు ఇండోర్ లోపల ఎన్నికల సమయంలో అని చెప్పేసి, లేదా జమిలి ఎన్నికల కోసం అని చెప్పేసి జేపీఎస్ వాళ్ళు బిజీగా ఉన్నారు ఇండోర్ లోపల. ఇండోర్ మీన్స్ లోపల, ఆఫీస్ లోపల అని చెప్పేసి ఇలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో జేపీఎస్ మీన్స్ జపాన్, ఫిలిప్పీన్స్, స్వీడన్, సౌత్ ఆఫ్రికా, బెల్జియము, జర్మనీ, ఇండోర్ అంటే మనకి ఇండోనేషియా అని చెప్పేసి వస్తుంది. ఇది మనకు వార్తల్లో ఉంది. సో మీకు గ్రూప్ వన్ మెయిన్స్ కోసం కావాలి అంటే సెప్టెంబర్ మాసం మనం కరెంట్ అఫైర్స్ చేసి ఉన్నాము, అది చూస్తే గ్రూప్ వన్ మెయిన్స్ మనం ఆన్సర్ రాయొచ్చు, బుల్లెట్ పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. వాస్తవంగా జమిలి ఎన్నికలు భారతదేశానికి కొత్త కాదు, 1967 వరకు జరిగినాయి. తర్వాత కొన్ని కారణాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవడము, రాష్ట్రపతి పరిపాలన, ఇటువంటి కారణాల వల్ల జమిలి ఎన్నికలు కండక్ట్ చేస్తలేము. నాకు తెలిసి ఏపీ అయితే కంటిన్యూ అవుతుంది జమిలి ఎన్నికల విషయంలో, ఒడిషా మనకు కంటిన్యూ అవుతుంది ఎప్పటి నుంచో, తెలంగాణ మాత్రం మనకి మిస్ అయింది. సో నెక్స్ట్ ఆర్టికల్ ఎన్నికల సంఘం యొక్క కమిషనర్లుగా 2 నియామకం చేయడం జరిగింది. మొన్న అరుణ్ గోయల్ అని చెప్పేసి రాజీనామా చేసిండు కాబట్టి, సో రానున్న ఎన్నికల కోసం అని చెప్పేసి ఫుల్ మెంబర్ బాడీ ఉండాలి కాబట్టి సమర్థవంతమైన ఎన్నికల నిర్వహణ కోసం అని చెప్పేసి మరొక 2 నియామకం చేయడం జరిగింది. సో మనకి 1+2 ఉంటారండి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినాక 1950 జనవరి 25 మనకు ఒకరే ఉండే, సో సింగిల్ మెంబర్ బాడీ అని చెప్పేసి ఉండే. 1989 ఏమైంది అంటే, సో 3 మెంబర్ బాడీగా, మల్టీ మెంబర్ బాడీగా మార్చినారు. సో ఎందుకోసం అంటే మనకు అప్పుడు రాజ్యాంగ సవరణ చేసుకొని ఓటు హక్కు యొక్క వయసుని కుదించినాం మనం, 21 నుంచి 18 చేసినాం కాబట్టి, సో ఎక్కువ మంది మన ఓటర్ లిస్టులో వస్తారు కాబట్టి పని భారం పెరిగింది అని చెప్పేసి, సో ఎన్నికల సంఘం యొక్క కమిషనర్ల సంఖ్య కూడా పెంచడం జరిగింది. 1990 మనకి పని అయిపోయింది కాబట్టి సో మళ్ళీ 1 మెంబర్గా చేంజ్ చేశారు. 1993 మళ్ళీ దీన్ని 3 మెంబర్ బాడీగా మార్చినారు. సో మన కారణాలు ఏంటి అంటే కొంతమంది వేరే కారణం చెప్తారు, మనం ఎగ్జామ్ దృష్టి రాయొద్దు. టిఎన్ శేషన్ మనకి సో ఎన్నికల సంస్కరణలకి ఆద్యుడు అని చెప్పేసి పిలుస్తాం. సో అతని కాలంలో మనకి అతను యొక్క పని ఇబ్బంది ఉందని చెప్పేసి ఆయన పట్ల, సో ఆయన యొక్క డిసిషన్ని తగ్గించాలంటే మనం మెంబర్స్ని పెంచాలని చెప్పేసి కొంతమంది ఆన్సర్ చెప్తారు, బట్ మనం ఆన్సర్ దాన్ని తీసుకోము. సో 1313 నెంబర్ మారుతుంది మనం గమనించాలి. సో రాష్ట్రపతి గారు టైం టు టైం మనకి మార్చవచ్చు, పార్లమెంట్ చట్టం చేసిన మేరకు అని చెప్పేసి చూసుకోవాలి. ఇద్దరు పేరేంటి మనకు అంటే, జ్ఞానేష్ కుమార్ యూపీ, కేరళ క్యాడర్ ఐఏఎస్, సుఖ్బీర్ సింగ్ సంధు అని చెప్పేసి పంజాబ్ అయితే ఉత్తరాఖండ్ క్యాడర్లో పనిచేసిండు. సో ఇద్దరు 1998 ఐఏఎస్ బ్యాచే.
జ్ఞానేష్ కుమార్ చూస్తే మనకు 370 ఆర్టికల్ రద్దు విషయంలో హోంశాఖ తరపున ఎక్కువ పనిచేసిండు. సుఖ్బీర్ సింగ్ సంధు చూస్తే ఉత్తరాఖండ్ యొక్క యూసీసీ బిల్లు లోపల మంచి కీరువులు అని చెప్పేసి పిలుస్తాం. సో మరి అర్హతలు ఏంటి ఎన్నికల సంఘం కమిషనర్ రావాలంటే? సో ప్రభుత్వ లేదా ప్రస్తుతం లేదా మాజీ ప్రధాన కార్యదర్శి అయి ఉండాలని చెప్పేసి మనకి అర్హతలు చట్టం చేసుకుందాం మనం. ఒకసారి చూస్తే 324 సబ్ క్లాస్ 2 చెప్తుందండి. సో ఎలక్షన్ కమిషనర్ని రాష్ట్రపతి గారు నియామకం చేస్తారు పార్లమెంటు చట్టము చేసిన మేరకు. సో పార్లమెంట్ చట్టం మనకి చేయలేదు. 1991లో చేసిందంటే ఈ సర్వీస్ ఆఫ్ కండిషన్స్ అండ్ టెర్మ్ గురించి చేసింది, కానీ అపాయింట్మెంట్ విషయంలో చేయలేదు. సో మనకి శూన్యత ఉంది కాబట్టి మనకు అనూప్ బనర్వాల్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీని ప్రకారం చూస్తే మనకి ఒక కొలీజియాన్ని ఏర్పాటు చేసింది. అందులో ప్రధానమంత్రి ఉంటారు, లోక్సభ అపోజిషన్ లీడర్ ఉంటాడు, సిజేఐ ఉంటాడు. సో అయితే ఈ తీర్పు లోపల ఏముంటుందంటే పార్లమెంట్ చట్టము చేసేంత వరకు ఇదే కొలీజియం ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు చెప్పినది. నెక్స్ట్ సుప్రీంకోర్టు తీర్పును అధిగమించాలని చెప్పేసి 2023లో మనకు చట్టం చేయడం జరిగింది. అదే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదర్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ వెరీ ఫస్ట్ టైం చేసింది 23 లోపల. కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెర్మ్ యాక్ట్ అని చెప్పేసి 1991లో ఉండే దాని సవరణ చేసినారు, కొత్తది మళ్ళీ వచ్చింది. దీని ప్రకారం చూస్తే మనకి ఎవరు మనకు ఫస్ట్ అంటే సో సెర్చ్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. దీని యొక్క హెడ్గా న్యాయశాఖ మంత్రి పనిచేస్తాడు. ఇంకో ఇద్దరు సభ్యులు ఉంటారు మనకి గవర్నమెంట్ సెక్రటరీ అని చెప్పేసి. వీళ్ళు ఒక 5 పేర్లు సెలక్షన్ కమిటీకి సజెస్ట్ చేస్తారు. దీనికి పిఎం హెడ్గా ఉంటాడు, లోక్సభ అపోజిషన్ లీడర్ ఉంటాడు, దాంతోపాటు సిజేఐ బదులుగా క్యాబినెట్ మినిస్టర్ని ఈ చట్టం రూపొందించింది. సో వీళ్ళు ఒక పేరుని మనం సజెస్ట్ చేసేటప్పుడు సెర్చ్ కమిటీ యొక్క పేర్లు యాస్టీజ్గా చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. అంటే వీళ్ళ పేర్లని సెలక్షన్ కమిటీ నాట్ బైండింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, కట్టుబడి ఉండని అవసరము లేదు. నెక్స్ట్ సెలక్షన్ కమిటీలో ఖాళీలు ఉన్నంత మాత్రాన వాళ్ళ యొక్క సిఫార్సు చేసిన నేమ్ అనేది చెల్లకుండా పోదు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు పిఎం ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు, ఇతను లేడనుకోండి, అయినప్పటికీ వీళ్ళ యొక్క సిఫార్సు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సిందే అని చెప్పేసి మనకు చట్టం చెప్తుంది. ఇక్కడ కాంట్రవర్సీ ఏంటి అంటే మన లోక్సభ అపోజిషన్ లీడర్ చౌదరి ప్రకారం ఏంటి అంటే నాకు వీళ్ళు టైం ఇవ్వలేదు, సో ఎక్కువ పేర్లు ఇచ్చారని చెప్పేసి టైం ఇవ్వలేదని చెప్పి చెప్పడము జరిగింది. సో నెక్స్ట్ చూస్తే కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి జీతము తొలగింపు సుప్రీంకోర్టు జడ్జి లాగా మనకు ఉంటుంది, సేమ్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే అదర్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలి అంటే సిఈసి సిఫార్సు చేయాలని చెప్పేసి మనకు చట్టంలో ఉంటుంది. సుప్రీంకోర్టు మాత్రం ఏమన్నదంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అదర్ ఎలక్షన్ కమిషనర్కి తొలగింపు విధానం అనేది సేమ్ ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. బట్ చట్టంలో మనకి మార్పు చేయడం జరిగిందని చెప్పేసి చూసుకోవాలి. టెర్మ్ అయితే మనకు 6 ఇయర్స్ లేదా 65 ఇయర్స్ ఏజ్ ఏది ముందైతే అది అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఒక ఈసీ 4 ఏళ్ళు పనిచేసిండు, సిఈసిగా ప్రమోషన్ వచ్చింది. సిఈసిగా 6 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు మాత్రమే ఉండొచ్చు. ఎందుకోసం అంటే ఈసీ సిఈసి మొత్తం పదవికాలం మనం 6 ఇయర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు వార్తల్లో ఉంది. సో రాజీనామా అంటే ఎవరికి ఇస్తాడు? రాష్ట్రపతికి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొన్న అరుణ్ గోయల్ గారు మనకి రాష్ట్రపతికి రాజీనామా ఇవ్వడం జరిగింది, వాళ్ళు ఆమోదించారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇదేంటంటే ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి చూస్తే ఇట మొత్తం 47 పార్టీ లోపల 15 పార్టీలు వ్యతిరేకించాయి. సో మొత్తం 47 పార్టీలు స్పందిస్తే 32 పార్టీలు సై అనేట, 15 పార్టీలు నో అని చెప్పేసి చెప్పినాయట. సో వ్యతిరేకం అని చెప్పేసి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీఎస్పీ, సిపిఐ అని చెప్పేసి ఉన్నది. సో బట్ మనకి ఇంతగానం డెప్త్గా క్వశ్చన్ అయితే దాపు రాకపోవచ్చు, ఒకసారి చూడండి సరిపోతుంది. నెక్స్ట్ సో మనకి మొన్న ఎన్నికల బాండ్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ, సుప్రీంకోర్టు కొట్టిపడేసింది అని చెప్పేసి. ఇప్పుడు చూస్తే ఎస్బీఐ డాట్ అనేది ఎన్నికల సంఘానికి సమర్పించింది కాబట్టి ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పెట్టింది, పబ్లిక్ డొమైన్లో పెట్టింది. దాని
దాన్ని బట్టి చూస్తే మనకు గడిచిన 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 24 వరకు చూస్తే మొత్తం మీద 16,518 కోట్లు వాళ్ళు కొన్నారట. అత్యధికం చూస్తే మనకి బీజేపీకి వచ్చినాయి 60 కోట్లు అని చెప్పేసి, ఆల్మోస్ట్ 47 అంటే ఎంత సగం పైగా బీజేపీకి వెళ్ళిపోయినాయి. ఎల్జేపీ కాదు స్పష్టంగా మనం బీజేపీ అని చెప్పేసి మెన్షన్ చేయవచ్చు. సెకండ్ చూస్తే మనకి తృణమూల్ కాంగ్రెస్ ఉంది, థర్డ్ కాంగ్రెస్, ఫోర్త్ మన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి 9% బాండ్స్ వెళ్ళిపోయింది. మరి ఏ కంపెనీలు ఎక్కువ ఇచ్చినాయి అంటే ఫస్ట్ చూస్తే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అని చెప్పేసి 1,368 కోట్లు ఇచ్చింది కోయంబత్తూరుకి. సో కోయంబత్తూర్ దాని యొక్క హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది ఇది. ఈ కంపెనీ మీద ఈడీ దాడి చేయడం జరిగింది, సో ఎక్కువ డబ్బు అయితే ఇవ్వడం జరిగింది. సెకండ్ మనకి మెగా సంస్థ, థర్డ్ చూస్తే క్విక్ సప్లై చైన్ అని చెప్పేసి ఉండడం జరిగింది. అయితే ఈ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చింది తెలియదు, ఈ పార్టీకి ఏ కంపెనీ అని చెప్పేసి తెలియదు, లింకు లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నదంటే మేము ఏం అడిగినాం మీరు ఏమిచ్చారని చెప్పేసి చివాట్లు పెట్టింది, గట్టిగా ముట్టికాయలు వేసింది, మరొకసారి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ రిపోర్ట్ ఇవాళ సాయంత్రం వస్తుందట. దాని ప్రకారం చూస్తే ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చిందని చెప్పేసి మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు. ఎక్కువ ఈడీ అటాక్ చేసిన కంపెనీలు ఎక్కువ ఫండింగ్ ఇవ్వడం జరిగింది, ఇది మనం గమనించాలి. సో నెక్స్ట్ న్యూ క్రిమినల్ లాస్ అని చెప్పేసి ఉన్నది. న్యూ క్రిమినల్ లాస్ అని చెప్పేసి 1 జూలై నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సో 1 జూలై అని చెప్పేసి గుర్తుపెట్టుకో, 24 ఇయర్ లోపల ప్రశ్న వస్తుంది. అయితే ఈ 3 క్రిమినల్ బిల్స్ కోసం అని చెప్పేసి లోక్సభ 20 డిసెంబర్న ఆమోదించింది, రాజ్యసభ 21 డిసెంబర్న ఆమోదించింది, రాష్ట్రపతి గారు 25 డిసెంబర న ఆమోదించారు. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవాలి, కనీసం రాష్ట్రపతి ఎప్పుడు అని చెప్పేసి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏంటి 3 మనకు చూస్తే గిట్ట, సో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ని భారతీయ న్యాయ సంహితగా మారుస్తున్నారు. ఐపీసీ లోపల మన సెక్షన్స్ మొత్తము 5111 ఉంటే మనకు ఈ బిఎన్ఎస్ లోపల 358 ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఎక్స్ప్రెస్లో 56 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 58 మనం ఒరిజినల్ ఫైల్ను చెక్ చేస్తే 58 అని చెప్పేసి ఉన్నాయి, 56 అయితే మనకి కాదు. నెక్స్ట్ సెకండ్ మనకి ఇంకోటి, సో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేసి ఉంటుంది. సిఆర్పిఎస్ లోపల చూస్తే అంతకుముందు 484 ఉండే భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టం లోపల చూస్తే 531 అయినాయి, 531. నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని చెప్పేసి దీని పేరుని మనకు భారతీయ సాక్ష్య బిల్డ్ అని చెప్పేసి మార్చినారు, 167 కాస్త 170 అయిపోయినాయి. సో 3 పెరిగినాయి, ఇక్కడ కొన్ని పెరిగినాయి, ఇక్కడ తగ్గినాయి. కాబట్టి మనకు ప్రశ్న వస్తు రావచ్చు, ఓల్డ్ యాక్ట్తో పోలిస్తే న్యూ యాక్ట్ లోపల ఐపీసీలో తగ్గినాయి, సిఆర్పిసిలో ఐఈఏ లోపల పెరిగాయని చెప్పేసి చూసుకోవాలి. ఫస్ట్ కదా మన బేసిక్ అవసరము ఈ ఐపీసీ లోపల ఏముంటుందంటే, సో క్రైమ్ అంటే ఏంటి, పనిష్మెంట్ ఏంటి, ఇది మనకు ఐపీసీ అండి. అఫెన్స్ ఏంటి, అఫెన్స్ పనిష్మెంట్ ఎలా ఉంటుంది. సిఆర్పిసి లోపల ప్రొసీజర్ ఉంటుంది మనకు విచారణ ఎలా చేయాలని చెప్పేసి ఉంటుంది, బెయిల్ వేటికి వస్తుందని చెప్పేసి ఉంటుంది, విచారణ ఎలా చేయాలి, అరెస్ట్ ఎలా చేయాలని చెప్పేసి మనకి సిఆర్పిసి చెప్తుంది. క్రైమ్ జరిగింది ఐపీఎస్ ఐపీసీ, శిక్ష ఐపీసీ, విచారణ చేయాలి, అరెస్ట్ చేయాలి, బెయిల్ ఇవ్వాలి, ఇవన్నీ మనకు సిఆర్పిసి లోపల ఉంటాయి. సో ఇక్కడ చూస్తే మనకి సాక్ష్యాలు అని చెప్పేసి ఎవిడెన్స్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కొన్ని కమిటీల పేర్లు చూస్తే మల్లిమత్ కమిటీ అని చెప్పేసి 2003 అపాయింట్మెంట్ చేసిన్లు న్యాయ సంరక్షణ కోసం అని చెప్పేసి, న్యాయ సంస్కరణ కోసం అని చెప్పేసి. 20 చూస్తే మనం రణబీర్ సింగ్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది, ఇది వెరీ వెరీ ఫేమస్. అంటే ప్రజెంట్ 3 చట్టాలు కూడా రణబీర్ సింగ్ కమిటీ యొక్క సిఫార్సు మేరకే మనము మార్పులు చేయడం జరిగింది. సో ఈ మల్లిమత్ గుర్తుపెట్టుకోవాలి, రణబీర్ సింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఈ 3 చట్టాలు వేటి ఆధారంగా అంటే మనకి రణబీర్ సింగ్ అని చెప్పేసి వస్తుంది. న్యూ లాస్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ యొక్క ప్రకటన బట్టి చూస్తే మనకి 3 బేసిక్ ప్రిన్సిపల్స్ కనిపిస్తున్నాయి. సివిల్ లిబర్టీ ఉండాలి, పౌర స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి, హ్యూమన్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ అని చెప్పేసి 3 యొక్క సూత్రాల ఆధారంగా 3 చట్టాలు మనకి తయారు చేశారు. సో మనకు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో ఇంతకంటే ఎక్కువ ప్రశ్న మనకి రాదు.
మనం ఇంతకుముందు దీనిలో ఆగస్టు మాసంలో వెరీ ఫస్ట్ టైం బిల్లు ప్రవేశపెట్టి మళ్ళీ వెనక్కి తీసుకుంటారు కదా. సో మనకు ఆగస్టు మాసంలో మీరు కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చూస్తే ఇట ఈ మూడు క్రిమినల్ లాస్ యొక్క నీడి అవసరం ఏంటని చెప్పేసి మనము గ్రూప్ వన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ డిస్కస్ చేసి ఉన్నాము. ఆ ఆర్టికల్ చూస్తే మీ గ్రూప్ వన్ మెయిన్స్లో బుల్లెట్ పాయింట్స్ కొన్ని కవర్ అవుతాయి. మరి చట్టాలు ఏం మారినాయని చెప్పేసి చూస్తే కొన్ని మనకు రిమూవ్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మీరు చూసుకోండి, నోట్స్లో ఈజీగా అర్థమవుతుంది. నేను ఏం ఇక్కడ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యొక్క సెక్షన్ ఏంటి, విషయం ఏంటి, ఇంతకు సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఇట్లా మనం దీన్ని రాయడం జరిగింది. సో 124A సెడిషన్ లా అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు లేదు, ఇది వెరీ ఫేమస్ తీర్పు మనకు కనిపిస్తుంది, కేదార్నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి కనిపిస్తుంది. 124A సుప్రీంకోర్టు సమర్థించింది కానీ కొద్దిగా పరిమితం చేసింది. ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్, నీ యొక్క ప్రసంగం అనేది, నీ యొక్క కథనము అనేది నేరాన్ని ప్రోత్సహిస్తే మాత్రమే 124A కింద అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. సో వెరీ ఫేమస్ తీర్పు గుర్తుపెట్టుకోవాలి. కేదార్నాథ్ సింగ్ అని చెప్పేసి 124A సమర్థించింది కానీ కొన్ని పరిమితులు పెట్టింది. ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్ అయితేనే అది సెడిషన్ కిందకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో మనం ఫస్ట్ కేసు చూస్తే వాస్తవంగా 124A ఎందుకంటే మనకు సో ఐపీఎస్సీ అనేది అమల్లోకి వచ్చింది ఎప్పుడు, 62లో అమల్లోకి వచ్చిందండి. సో 62లో మనకి అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఐపీఎస్ లోపల 124A మనకి లేదు, తర్వాత 1870లో దీన్ని కలిపారు కాబట్టి 124A అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ కేసు ఏంటి, మనకు చంద్రబోస్ అని చెప్పేసి ఫస్ట్ కేసు కనిపిస్తుంది. విచారణ చేశారు కానీ తర్వాత మనకి విత్డ్రా కేసు జరిగింది కాబట్టి ఇది ఫస్ట్ కేసుగా మనం తీసుకోము. ఫస్ట్ కేసు ఫిల్ అయింది కానీ విత్డ్రా ఉంది కాబట్టి శిక్ష ఫస్ట్ ఎవరికి అంటే మనకు తిలక్ అని చెప్పేసి వస్తాడు, గాంధీజీ అని చెప్పేసి వస్తాడు. కన్ఫ్యూజ్ కావద్దు, చంద్రబోసు అనేది కేసు ఫైల్ అయింది కానీ కోర్టులోకి వెళ్ళేటప్పుడు విత్డ్రా చేసుకోవడం జరిగింది కాబట్టి శిక్ష వేయలేదు. తిలక్ మాత్రం వెరీ ఫస్ట్ శిక్ష వేస్తారు, అది మనం మైండ్లో పెట్టుకోవాలి. 2 times మన తిలక్, గాంధీజీ కూడా మనకు ఒకసారి శిక్ష విధిస్తారు. సో వీళ్ళ పత్రికలు కొద్ది అవసరం, కేసరి మరాఠా అని చెప్పేసి తిలకు, గాంధీజీ యంగ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఈ 309 చూస్తే మనకి ఆత్మహత్య లేదు. ఇప్పుడు 377 వెరీ ఫేమస్, సెక్స్వల్ ఇంటర్ కోర్స్ అగెనెస్ట్ ఆర్డర్ ఆఫ్ ది నేచర్ అని చెప్పేసి, ప్రకృతికి విరుద్ధంగా మనకు సెక్స్వల్ యాక్టివిటీ ఉంటే ఇట నేరం అని చెప్పేసి మనకి 377 చెప్తుంది. సుప్రీంకోర్టు ఏమనేది, వెరీ ఫేమస్ కేసు నవతేజ్ సింగ్ జోహర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దీన్ని కొట్టిపడేస్తుంది. నెక్స్ట్ మనకు 497 వచ్చేసి అడల్టరీ ఉంటుంది, సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. సో జోసెఫ్ షైన్ కేసు అని చెప్పేసి, కాబట్టి ఈ ఆర్టికల్స్ మనకి ఈ సెక్షన్స్ లేవు కాబట్టి సుప్రీంకోర్టు యొక్క తీర్పుని ఇన్ఫ్యాక్ట్ న్యూ క్రిమినల్ లాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. సో 497, 377, 124A పూర్తిగా రిమూవ్ చేయడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకు కొన్ని సెక్షన్స్ కొత్తగా యాడ్ అయినాయి. 131 అఫెన్స్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి టెర్రరిజం కోసం అని చెప్పేసి డెఫినేషన్ లేదు, వెరీ ఫస్ట్ టైం డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో యూనిటీ కానీ, ఇంటగ్రిటీ కానీ, సావర్నిటీ కానీ, ఎకనామిక్ సెక్యూరిటీ కానీ ఉల్లంఘన చేస్తే ఉగ్రవాదం కిందకి వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇది అందరికీ వర్తిస్తుంది, పర్సన్స్ అంటే మీన్స్ భారతీయ పౌరులకి, విదేశీ వాళ్ళకి కూడా మనకి ఇది వర్తింపజేస్తామని చెప్పేసి 113 సెక్షన్ పేర్కొంటుంది. 111 subclass 2 మనకి మాబ్ లించింగ్ అని చెప్పేసి ఉంటుంది, మూక హత్యలు అని చెప్పేసి పిలుస్తాం, మూక దాడి అని చెప్పేసి పిలుస్తాం. 5 or more ఎక్కువ మంది దాడి చేస్తుందని మూక హత్య అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఐపీఎస్సీలో లేదు, కొత్తగా మనకు వచ్చిందని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ 106 subclass 2 వెరీ ఫేమస్, హిట్ అండ్ రన్ లా అనేది జూలై 1 నుంచి అమల్లోకి రావట్లేదు, అమల్ని వాయిదా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మోడిఫై చేసిన మనం వెరీ ఫేమస్ సెక్షన్లు, 420 అని చెప్పేసి పిలుస్తాం మోసం గురించి, ఇది 316 మారింది. 144 సెక్షన్ మనకు 144 అని చెప్పేసి పిలుస్తాం కదా, ఇది 187కి మారింది. నెక్స్ట్ కొన్నిటిని మనం ఎలా ఉన్నాయో అలా తీసుకున్నాము, అవిగా రెండు ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి. మాల్టర్ రేప్ అనేది నేరం కాదని చెప్పేసి ఇప్పటికీ చెప్తుంది. సో జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సు చేస్తుంది మాల్టర్ రేప్ను గుర్తించమని చెప్పేసి, బట్ ఈ మనకు కొత్త చట్టం అయితే గుర్తించలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్
భారతీయ నాగరిక సురక్ష సంహిత యాక్ట్ అని చెప్పేసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉంది కదా, దీన్ని మనం ఇలా పిలుస్తున్నాం. ఇందులో అఫెన్స్ గురించి పేర్కొంటాము. మొత్తం అఫెన్స్ మనకి మూడు రకాలు ఉంటాయి. మనం ఇంతకుముందు క్లాస్లో బోర్డు మీద డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మనం ఇది ఏంటి, కాగ్నిజబుల్ ఉంటుంది, నాన్ అని చెప్పేసి ఉంటుంది. సో కాగ్నిజబుల్ మీన్స్ మనం ఏమొస్తుందంటే అరెస్ట్ వితౌట్ వారెంట్, ఎటువంటి వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చు. సో మనకి బిగ్ క్రైమ్స్ కోసం అని చెప్పేసి ఇది వర్తింపజేస్తాం. ఇంకోటి నాన్ కాగ్నిజబుల్ అని చెప్పేసి ఉంటుంది, కంపల్సరీ మనం వారెంట్ ఉంటేనే అరెస్ట్ చేయవచ్చు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ది అఫెన్సెస్, బెయిలేబుల్, నాన్ బెయిలేబుల్. జనరల్గా ఎక్కువ సార్లు ఈ కాగ్నిజబుల్ దానికి నాన్ బెయిలేబుల్ కేసు అని చెప్పేసి మనం పిలుస్తాం ఎక్కువ సార్లు, కంపల్సరీ ఏమి కాదు. నెక్స్ట్ కంపౌండబుల్ అంటే, సో కాంప్రమైజ్ అయితే ఇట్ట, విక్టిమ్స్ను యాక్టివ్ ఇట్ట, దాన్ని కంపౌండబుల్ అని చెప్పేసి పిలుస్తాం. కాంప్రమైజ్ కాకుండా మనము నాన్ కంపౌండబుల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఎవరు చేయవచ్చు అంటే ఎనీ పోలీస్ ఆఫీసర్ చేయవచ్చు. నెక్స్ట్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ అనేది 7 ఇయర్స్ కంటే ఎక్కువ శిక్ష పడే క్రైమ్ విషయంలో తప్పనిసరి అని చెప్పేసి చట్టం చెప్తుంది. హ్యాండిక్రాఫ్ట్స్ చేయవచ్చా, కంపల్సరీ యూజ్ చేయవచ్చు. ఈ ఎఫ్ఐఆర్ని వెరీ ఫస్ట్ టైం పేర్కొన్నది, 0 ఎఫ్ఐఆర్ని వెరీ ఫస్ట్ టైం పేర్కొన్నది. ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ 3 చట్టాలు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో డెప్త్ ఎక్కువైనప్పుడు ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఇది ఎక్కువ అధ్యయనం చేయాలి. సో దేని ప్లేస్లో ఏది వచ్చింది, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, కమిటీలు ఏంటి అని చెప్పేసి, సెక్షన్లో నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఓల్డ్ చట్టం లోపల ఎన్ని సెక్షన్స్ ఉంటే కొత్త దాంట్లో ఎంత సెక్షన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు పాలిటీ అండి. ఈ ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్, ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ మనకి అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్స్ మనకు ఎకనామీ ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే డబ్ల్యూటీఓ యొక్క 13th మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ మనకి అబుదాబి దుబాయ్ హోస్ట్ చేస్తుంది, వెరీ వెరీ ఫేమస్. సో ఫస్ట్ మనకు బేసిక్ తెలిసి ఉండాలి. సో మన ఇది పార్ట్ 3 అంటున్నాం, పేపర్ 3లో మన సిలబస్లో ఉంది డబ్ల్యూటీఓ అని చెప్పేసి, విదేశీ వర్తకం దగ్గర మనకు కనిపిస్తుంది. సో ఫస్ట్ మనకి ఎలా వచ్చింది అంటే దీన్ని చూస్తే 1944లో సో బ్రిటన్ వుడ్స్ మీటింగ్ లోపల మనం ఈ వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి ఐఎంఎఫ్ అని చెప్పేసి పిలుస్తున్నాం, దాంతోపాటు ITO అని చెప్పేసి ఏర్పాటు చేయమని కొంతమంది ప్రపోజ్ చేస్తారు, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గ్ అని చెప్పేసి. సో ప్రపోజ్ చేస్తే దాన్ని అందరూ రిజెక్ట్ చేస్తారు కాబట్టి ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ 1947లో మనకి గ్యాట్ అని చెప్పేసి అమల్లోకి వచ్చింది, జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్ అండ్ ట్రేడ్ అని చెప్పేసి పిలుస్తాం. బట్ ఈ గ్యాట్లో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి మనకు. సర్వీస్ని ఇది ఇంక్లూడ్ చేయలేదు, ఓన్లీ గూడ్స్కే వర్తింపజేస్తాం. ఐపీ రైట్స్ని ఇంక్లూడ్ చేయలేదు. సో కాపీ రైట్స్ చాలామంది కాపీ చేస్తారు కాబట్టి, సో మనకి ఐపీ రైట్స్ లేకుంటే ఇబ్బంది అని చెప్పేసి ఈ 2 మన లోపాలు కనిపిస్తున్నాయి. లోపాల సవరణ కోసం అని చెప్పేసి ఉరుగ్వే రౌండ్ చర్చలు అని చెప్పేసి మనకి 8 ఇయర్స్ కండక్ట్ చేస్తాం. 86 నుంచి 94 వరకు 8 ఏళ్ళ కాలానికి మనము ఉరుగ్వే రౌండ్ చర్చలు అని చెప్పేసి ఫైనల్లీ మనకి మారకేష్ లోపల సక్సెస్ఫుల్ అవుతుంది. 1995లో గ్యాట్ స్థానంలో WTO అని చెప్పేసి వస్తుంది. సో మనకి హెడ్ క్వార్టర్ ఏంటి, జెనీవా అని చెప్పేసి పిలుస్తాం. ప్రజెంట్ హెడ్ మనకి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే జోగి ఒకాంజో ఇవాల్ అని చెప్పేసి, ఫస్ట్ ఆఫ్రికా ఫస్ట్ మహిళ అని చెప్పేసి నైజీరియా కంట్రీ ఏమిది. సో ఏంటి పేరు, ఒకాంజో ఇవాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 2021లో ఈమె అపాయింట్మెంట్ పొందింది, 4 ఇయర్స్ పనిచేస్తే 25th వరకు మనకి పదవిలో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్రికన్ ఫ్రమ్ నైజీరియన్ ఫస్ట్ మహిళ అని చెప్పేసి చూసుకోవాలి. మొత్తం మెంబర్స్ మనకి 166 అండి, 164 కాదు. 13th మీటింగ్ లోపల ఇద్దరు కొత్తగా వచ్చినారు, వాళ్ళు కోమోరస్, తైమూర్, లెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం కాబట్టి సో 166 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నో పార్ట్ ఆఫ్ ది UNO. ఇది ఎందుకు రాస్తున్నాం అంటే మనము, సో మనకు ఈ స్టేట్మెంట్ రూపంలో WTO అనేది UNO యొక్క ఏజెన్సీ అని చెప్పేసి ఇస్తాడు, తప్పు అది. నెక్స్ట్ మనకు ఓటు అనేది 1 నేషన్కి 1 ఓటింగ్ ఇస్తాం. మనం ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్లో కోటా సిస్టమ్ అనేది ఉంటుంది, ఇక్కడ కోటా కాదు, 1 కంట్రీకి 1 ఓటు ఇస్తాము. సో రిపోర్ట్ మనకి వరల్డ్ ట్రేడ్ రిపోర్ట్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇది ప్రచురిస్తుంది. ఇది అంతా బేసిక్ మనకు. సో ఫస్ట్ ITO ప్రపోజ్ చేస్తే ఫెయిల్ అవుతుంది, గ్యాట్ వస్తుంది, కొన్ని లోపాలు మనకు కనిపిస్తున్నాయి, ఐపీ రైట్స్ అనేవి ఉండవు, సర్వీస్ని కవర్ చేయదు కాబట్టి
ఉరుగ్వే రౌండ్ అని చెప్పేసి ఒక ఐటీఎస్ చర్చలు చేసిన అనంతరం మారకేష్ ఒప్పందం ద్వారా ఇది డబ్ల్యూటీఓ అమల్లోకి వస్తుంది. ఇట్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది యుఎన్ఓ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మరి ఎలా నిర్మాణం ఉంటుంది అంటే, ఫస్ట్ చూస్తే మనకు మినిస్ట్రియల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఉంటుంది, జనరల్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది, కౌన్సిల్స్ ఫర్ ట్రేడ్ అని చెప్పేసి ఉంటాయి. మొత్తం మీద మూడు అంచెల వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తాం. కంప్లీట్గా ఇది మనకు నితిన్ సింగ్ అనే పుస్తకంలో ఏది ఉన్నదో అది మనం తీసుకుంటున్నాము. సో హైయెస్ట్ బాడీ అని చెప్పేసి ఈ ఎంసీని మనం పిలుస్తాం. మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో హైయెస్ట్ డిసిషన్ బాడీ అని చెప్పేసి పిలుస్తాం. ఎవ్రీ 2 ఇయర్స్కి మీట్ అవుతుంది. సో ఫస్ట్ మీటింగ్ వచ్చేసి, ఫస్ట్ ఎంసీ అంటే మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. సింగపూర్లో హెడ్ క్వార్టర్ ఇక్కడ జెనీవాలో 1995లో ఏర్పాటైంది. ఫస్ట్ ఎంసీ వచ్చేసి సింగపూర్లో 1996 అని చెప్పేసి చూసుకోవాలి. 12th జెనీవా అని చెప్పేసి మనకి 22nd ఇయర్లో, 13th దుబాయ్ అని చెప్పేసి 24 ఇయర్లో, సో 14th మనకి కెమెరూన్ అని చెప్పేసి 26 లోపల దీన్ని కండక్ట్ చేస్తుంది. సో మనకి ఈ 13th అయినప్పుడు 12th గుర్తుపెట్టుకోవాలి, 14th ఎందుకోసం, కరెంట్ అఫైర్స్ కాదు మనకి, ఇది పార్ట్ ఆఫ్ ది ఎకనామీ పేపర్ 3లో ఉంది కాబట్టి. కంపల్సరీ నిర్ణయం తీసుకోవాలి అంటే ఒకటే మనకి కారణం ఉంటుంది కనిపిస్తుంది, ఇక్కడ ఏకాభిప్రాయం అని చెప్పేసి పిలుస్తాం. నాట్ మెజారిటీ, అన్ని దేశాలు సమ్మతం చెప్పాల్సిందే కాబట్టి ఏ దేశానికైనా వీటో పవర్ కలిగి ఉన్నది. ఒక తీర్మానం ఆమోదం చేయాలి అంటే 166 కంట్రీస్ ఆమోదించాల్సిందే కంపల్సరీ. ఏ ఒక్క కంట్రీ కూడా రిజెక్ట్ చేసిన తీర్మానం అమల్లోకి రాదు. కాబట్టి డబ్ల్యూటీఓ అనేది ఎక్కువ మనకు ఫెయిల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే జనరల్ కౌన్సిల్ మనకు ఇది వీటి యొక్క నిర్ణయాలను రివ్యూ చేస్తుంది. సో ట్రేడ్ పాలసీ రివ్యూ బాడ్ అని చెప్పేసి ఉంటుంది, డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడ్ అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. నెక్స్ట్ కౌన్సిల్స్ ఫర్ ట్రేడ్ అని చెప్పేసి మొత్తం 3 కౌన్సిల్స్ ఉంటాయి. గూడ్స్ కోసం అని చెప్పేసి, వస్తువుల కోసం అని చెప్పేసి, సర్వీసెస్ సేవల కోసం అని చెప్పేసి. సో ట్రిప్స్ అంటే మనకు ఇన్ఫ్యాక్ట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ 3 మనకి జనరల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేయడము జరుగుతుంది. ఇది బేసిక్స్ మనకు. సో నెక్స్ట్ 13th ఈ మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ యొక్క అవుట్కమ్స్ ఏంటి అని చెప్పేసి చూస్తే పెద్దగా అవుట్కమ్స్ ఏవి మనకు 2 మాత్రమే కనిపిస్తున్నాయండి. ఫస్ట్ చూస్తే ఇది హెడ్ క్వార్టర్ మనకు అబుదాబీలో ఉన్నది, దుబాయ్ లోపల. మీటింగ్కి చైర్పర్సన్గా మనకు థానీ బిన్ అహ్మద్ ఆల్ జయద్ అని చెప్పేసి యుఏఈ దేశం యొక్క విదేశీ వాణిజ్య సహాయ మంత్రి అని చెప్పేసి పిలుస్తాం. అవుట్కమ్స్ ఏంటి, కొత్తగా 2 కంట్రీస్ వచ్చినాయి, కొమోరస్, తైమూర్ లెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి ఈ కామర్స్ టారిఫ్ మారటోరియంని 2 ఏళ్ల పాటు పొడిగించినారు. ఎటువంటి సుంకం లేకుండా మరొక 2 ఏళ్ల పాటు వీళ్ళు దీన్ని అమలు చేసుకోవచ్చు ఈ కామర్స్ టారిఫ్ని. ఇండియా సౌత్ ఆఫ్రికా స్టార్టింగ్లో అపోజ్ చేసినాయి. సో లాస్ట్ మీటింగ్ ఎండ్ ఈరోజు మనకి ఆమోదించినాయి కాబట్టి ఇది ఒకటి మనకి అమల్లోకి వచ్చింది. మరొక 2 ఏళ్ల పాటు దీన్ని పొడిగింపు చేశారు. అయితే ఇంకా వాళ్ళు ఏమన్నారు అంటే ఈ 14th మినిస్ట్రల్ కాన్ఫరెన్స్ కానీ 31st మార్చ్ వరకు కానీ ఏది ముందైతే అదే అని చెప్పేసి పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 14th ఎంసీ వచ్చేసి 26 ఇయర్లో జనవరిలో స్టార్ట్ అయింది అనుకోండి, అప్పటికే ఇది అయిపోతుంది. 2 ఏళ్ళు కంపల్సరీ ఇక్కడ ఏం కాదు, ఏది ముందైతే అదే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకి ఇవే మాత్రం 2 కనిపిస్తున్నాయి. నెక్స్ట్ చూస్తే పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ సమస్యకి పరిష్కారం కనుగొనలేదు. ఇండియా సపోర్ట్ చేస్తుంది. పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కోసం అని చెప్పేసి, డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఆహార భద్రత అవసరం కాబట్టి ఎక్కువ సబ్సిడీ అందిస్తే మనకు వ్యవసాయం విషయంలో పీడిఎస్ని కండక్ట్ చేస్తుంది. సో మనకి అగ్రిమెంట్ ఆన్ డొమెస్టిక్ సపోర్ట్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకు వ్యవసాయానికి సపోర్ట్ చేస్తాం మనం. ఇక్కడ 3 బాక్స్లు అని చెప్పేసి ఉంటాయి, గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్, అంబర్ బాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. రైట్, ఇక్కడ చూస్తే మనకు ఇవి ఏంటి బాక్సులు అంటే, సో దేశీయం లెవెల్లో డొమెస్టిక్ లెవెల్లో వ్యవసాయం కోసం అని చెప్పేసి ఆయా దేశాలు కొన్ని సబ్సిడీస్ ఇస్తాయి కదా, వాటిని మొత్తం మనం 3 బాక్సులలో పెట్టిస్తాం, గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్, అంబర్ బాక్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్కి 3 కన్ఫ్యూజ్ అవుతుంది. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చిన్న వర్డ్స్తోని ఏంటి. సో మన గ్రూప్ 2కి బెస్ట్ రిఫరెన్స్ పుస్తకం చెప్పాలంటే ఎకనామీకి
సో ఐ సజెస్టెడ్ ఓన్లీ నితిన్ సింగానియా ఇంగ్లీష్ మీడియము ప్లస్ తెలుగు అకాడమీ, ఈ రెండు పుస్తకాలు ఎనఫ్ గ్రూప్ టూ కోసం అని. సో మన గ్రీన్ బాక్స్ చూస్తే ఇందులో ఏముంటుంది మనకు అంటే, సో ఆ పుస్తకంలో మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ని బట్టి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే గిట్టే మనం బైకులు అన్ని ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, ఎటువంటి ఆటంకం ఉండదు కాబట్టి. సో నో ఎఫెక్ట్ ఆన్ ట్రేడ్, అంటే వాణిజ్యం మీద ఎటువంటి ఆటంకం మనకు ఉండదు. నాట్ డిసర్టింగ్, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఈజీగా అందరూ వెళ్ళిపోవచ్చు. నో లిమిట్స్, ఎంతైనా సబ్సిడీ ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి, రీసెర్చ్ విషయంలో, ట్రైనింగ్ విషయంలో, ఇన్సూరెన్స్ విషయంలో, ఈ మూడింటి విషయంలో మనము గ్రీన్ బాక్స్ అని చెప్పేసి అప్లై చేస్తాం. అంటే వ్యవసాయం విషయంలో నువ్వు రీసెర్చ్ చేయి, దానికోసం అని చెప్పేసి నువ్వు ఎంతైనా సబ్సిడీ ఇవ్వచ్చు, దానివల్ల వాణిజ్యం ఎఫెక్ట్ కాదు. ట్రైనింగ్, శిక్షణ, సో ఈ డ్రోన్స్ కానీ లేకుంటే యంత్రాల కోసం అని చెప్పేసి ట్రైనింగ్ ఇవ్వు, దానివల్ల ఫారెన్ ట్రేడ్కి ఇబ్బంది కలగదు. ఇన్సూరెన్స్, బీమా సౌకర్యం కల్పించు పంటలు గిట్ట మనకు చెడిపోతే. సో ఇవి మనకు గ్రీన్ బాక్స్ కిందకి వస్తాయండి. అంటే ఏంటిది, ఎంతైనా నువ్వు ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ది అంబర్ బాక్స్ అని చెప్పేసి ఉంటుంది. కంపల్సరీ ఎఫెక్ట్ అవుతుంది వాణిజ్యం అనేది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఏమొస్తుంది, ఫెర్టిలైజర్స్, ఎరువు, సీడ్స్, ఇరిగేషన్, పవర్, ఎంఎస్పి, ఇవన్నీ వస్తాయి మనకు. ఇన్పుట్స్ అన్నీ వస్తాయి, ప్రైస్ మీద అన్నీ వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్యాక్ట్ నువ్వు పంటకు ఎరువులు ఫ్రీగా ఇచ్చినావు, విత్తనాలు ఫ్రీగా ఇచ్చినావు, వాటర్ ఫ్రీగా ఇచ్చినావు, అప్పుడు ఏమవుతుంది అంటే, సో రైతుకు తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి, సో తన యొక్క పంటని తక్కువ ధరకే అమ్ముతాడు, తక్కువ రేటుకే ఎక్స్పోర్ట్ చేస్తాడు. చైనా కంట్రీ ఉంది పక్కపంటి, వాళ్ళు వీటికి సబ్సిడీ ఇవ్వలేదు, ఏది సీడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ. ఆ రైతుకు డబ్బులు ఎక్కువైనాయి, సో ఆయన ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్కువ డబ్బులకు ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు మనది మార్కెట్లోకి వెళ్ళింది, చైనాది వెళ్ళింది, మనకి చీప్గా ఉంది కాబట్టి, సో కన్జ్యూమర్స్ అనేవాళ్ళు మనది కొనుక్కుంటారు, వాళ్ళది కొనుక్కోరు, అప్పుడు ఏమైనా చైనా లాస్ అయిపోతుంది. విదేశీ వర్తకం మొత్తం ఎఫెక్ట్ అయింది కాబట్టి, సో ఇక్కడ మనకు ఎటువంటి సబ్సిడీ ఇవ్వద్దు అని చెప్పేసి అంబర్ బ్యాగ్స్ చెప్తుంది. అయితే వాళ్ళు ఏం చేసినారు మనకు అంబర్ బ్యాగ్స్ లోపల అంటే, కొద్దిగా లిమిట్ పెట్టారు, పూర్తిగా మనకు లేకుండా సబ్సిడీ వాల్యూ మీద లిమిట్ పెట్టిళ్ళు. సో ఆ లిమిట్ ఏంటి మనకు అంటే, డెవలప్డ్ కంట్రీస్కేమో 5% ఇవ్వచ్చు, డెవలపింగ్ కంట్రీస్కేమో 10 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం సబ్సిడీ చూస్తే ఈ ఫెర్టిలైజర్స్ కానీ, సీడ్స్ కానీ, ఇరిగేషన్ కానీ, ఎంఎస్పి కానీ, ఇవన్నీ మనకు సో 10%కి లోబడి ఉండాలని చెప్పేసి, డెవలపింగ్ కంట్రీ ఇండియా కాబట్టి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏంటి అంబర్ బాక్స్ అంటే మనకు, సో మనకి అంబర్ లైట్ అని చెప్పేసి ఆ గ్రీన్ లైట్స్ మనకు అనిపిస్తుంది కదా, మనము ఇన్ఫ్యాక్ట్ అది స్లో అయిపోవాలి. ఇప్పుడు గ్రీన్ లైట్ ఉన్నదిగా, రెడ్ లైట్ అంటే మనం పూర్తిగా ఆగిపోవాలి, ఇంకోటి అంబర్ లైట్ అని చెప్పేసి ఉంటుంది. అంబర్ లైట్ మనకు వెలిగితే మనము స్లో అయిపోతాం కదా, సో ఇక్కడ మనం స్లో అయిపోవాలి, పూర్తిగా ఇవ్వద్దు అని చెప్పేసి. సో సబ్సిడీ మనం లిమిట్ చేస్తున్నాము, స్పీడ్ని మనం వేస్తాం, బైక్ని లిమిట్ చేస్తామని చెప్పేసి చెప్తుంది ఆర్టికల్ సింగానే పుస్తకంలో. మనం లిమిట్ చేస్తున్నాం మనము, ఇది ఇన్ఫ్యాక్ట్ మనకు అనిపిస్తుంది. ఏంటి అంబర్ బాక్స్ మీన్స్, లిమిట్ పెట్టాలి సబ్సిడీ మీద, స్లో వేసుకోవాలి బైక్ని. నెక్స్ట్ ఇంకోటి బ్లూ బాక్స్ మనకు అనిపిస్తుంది. సో అంబర్ బాక్స్, బ్లూ బాక్స్ రెండు సేమే, కానీ ఇక్కడ లిమిట్ పెడుతున్నావు సబ్సిడీ మీద, ఇక్కడేమో ప్రొడక్షన్ లిమిట్ చేస్తున్నావు. ఏంటిది, సో నువ్వు వస్తు ఉత్పత్తి మీద లిమిట్ నువ్వు పెడుతున్నావు, రైట్? బట్ మనకి లిమిట్ అయితే మనకు లేదండి, ఎంతైనా ఫ్రీ అయ్యవచ్చు. అంటే బ్లూ బాక్స్ లోపల ప్రొడక్షన్లో లిమిట్ ఉంటుంది కానీ సబ్సిడీలో ఉండదు, సబ్సిడీలో ఉండదు, ఎంతైనా ఇవ్వచ్చు. కాబట్టి డెవలప్డ్ కంట్రీస్ ఏం చేస్తాయి అంటే, కొన్ని వస్తువుల్ని అంబర్ బ్యాగ్స్ బదులుగా బ్లూ బాక్స్లో చూపెడతాయి, అప్పుడు వాళ్ళు ఏం చేయవచ్చు, సబ్సిడీ ఎంతైనా ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కావద్దు. సో గ్రీన్ బాక్స్, బ్లూ బ్యాగ్స్, దెర్ ఈజ్ నో లిమిట్ అండ్ సబ్సిడీ. అంబర్ బ్యాగ్స్, ఎస్ దెర్ ఈజ్ ఎ లిమిట్, ఎంత, 5+10, డెవలప్డ్ 5, డెవలపింగ్ 10%. మనం ఏది ట్రాఫిక్ సిగ్నల్స్ మైండ్లో పెట్టుకోవాలి. అంబర్ లైట్ వెలిగితే మనం వెంటనే బైక్ స్లో చేస్తాం కాబట్టి నీ లిమిట్ పెట్టుకోవాలని చెప్పేసి పిలుస్తాం. దీనికి సబ్సిడీకి
ఖర్చుకి. రైట్, బ్లూ బ్యాగ్స్కి అంబర్ బాక్స్ తేడా ఏంటంటే ప్రొడక్షన్లో మాత్రం మన తేడా కనిపిస్తుంది, అది మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఈ మీటింగ్లో మనకు రెండు పదాలు ఎక్కువ వినిపించినాయి, G33 ఒకటి, కెయిన్స్ గ్రూప్ అని చెప్పేసి ఒకటి. సో ఏంటి ఇవి అంటే ఇండియా ఇటువైపు ఉన్నది, ఇటువైపు ఇండియా లేదని చెప్పేసి చూసుకోవాలి. ఏంటి మనకి ఇష్యూ అంటే, సో వ్యవసాయం యొక్క సబ్సిడీ విషయంలో ప్రపంచంలో రెండు గ్రూపులు మనకి ఏర్పడ్డాయి. ఒకటేమో G33 అని చెప్పేసి పిలుస్తాం, 2003 ఈ ఇది కాంకున్ మీటింగ్ కంటే ముందు ఇది మనకు స్టార్ట్ అయింది. 48 కంట్రీస్ ఉంటాయి, పేరుకే G33 అని 48 కంట్రీస్ ఉంటాయి. జస్ట్ ఇక్కడ ఏం లేదు, డెవలపింగ్ కంట్రీస్కి వ్యవసాయం యొక్క వాణిజ్యం విషయంలో ప్రత్యేకమైన మినహాయింపులు ఇవ్వాలని చెప్పేసి ఇండియా వాదిస్తుంది. కెయిన్స్ గ్రూప్ అంటే మనకు ఆస్ట్రేలియా లోపల ఉంటుంది, ఇది నగరం పేరు. వాస్తవంగా 1986 స్థాపిస్తాము. ఇదేంటంటే వ్యవసాయం యొక్క వాణిజ్యం విషయంలో సబ్సిడీలు వద్దు అని చెప్పేసి ఈ గ్రూప్ కొట్లాడుతుంది. మొన్న మనకి థాయిలాండ్ వర్సెస్ ఇండియా అని చెప్పేసి WTO వేదిక మనకు చిన్న గొడవ జరిగింది దీని విషయంలోనే. సో కెయిన్స్ వర్సెస్ G33 అని చెప్పేసి ఒక రెండు గ్రూప్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఆర్టికల్ మనకి, సో GDP రేట్ని ఫిచ్ అనే సంస్థ 7గా అంచనా వేసింది. సో గతంతో పోలిస్తే మనకి 0.5 పెంచింది అట. ఎందుకోసం మనకు అంటే ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ క్వార్టర్ లోపల ఇండియా GDP 8.4గా నమోదైంది కాబట్టి, అత్యధికం కాబట్టి. సో మన ఫిచ్ రేటింగ్స్ అనేది ఇండియా GDPని 0.5 పెంచింది. ఇది మనకు ఎకనామీ ఆర్టికల్స్. నెక్స్ట్ చూస్తే HDI రిపోర్ట్ మనకి వార్తల్లో ఉంది, వెరీ ఫేమస్ రిపోర్ట్. సో ఏంటి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది 2022 రిపోర్ట్ అండి. సో మీ రిపోర్ట్ కనుక ఒరిజినల్ రిపోర్ట్ని అబ్జర్వ్ చేస్తే, సో ఇది ఏముంది మనకు పైన హెడ్డింగ్ వచ్చేసి ఈ రిపోర్ట్ యొక్క థీమ్ ఏంటి అంటే బ్రేకింగ్ ది గ్రిడ్ లాక్, రీ ఇమాజినింగ్ కోఆపరేషన్ ఇన్ ఏ పోలరైజ్డ్ వరల్డ్ అని చెప్పేస్తున్నది. అంటే సో భిన్న ధృవాల ప్రపంచం లోపల సహకారం ఉండాలని చెప్పేసి ఈ థీమ్ చెప్తుంది. సో రిపోర్ట్ మీద చూస్తే మనకు 2021-22 డేటా ఆధారంగా 23-24 రిపోర్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. బట్ లోపల మొత్తం చూస్తే మనకి రిపోర్ట్ వచ్చేసి 22 అని చెప్పేసి ఇయర్ మెన్షన్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ ద HDI 2022 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లోపల లాస్ట్ మనకి ఇన్ఫ్యాక్ట్ పట్టికలు ఉంటాయండి. సో వరల్డ్ గ్లోబల్ HDI ఎంత అని చెప్పేసి కంట్రీ వారీగా మనకు మొత్తం 4 టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్లో మనకు ఫస్ట్ ఏమి ఉంటుంది అంటే, సో ఇన్ఫ్యాక్ట్ కంట్రీస్ 1, 2, 3, 4 అని చెప్పేసి ఉంటాయి. HDI వాల్యూ అని చెప్పేసి ఉంటాయి, GII వాల్యూ, GDI వాల్యూ, MP అని చెప్పేసి మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని చెప్పేసి మొత్తం ఇట్లా ఉంటాయి. చూస్తే మనకు 2022 రిపోర్ట్ అని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇట్ ఈస్ ద 22 రిపోర్ట్. ఈ రిపోర్ట్ యొక్క థీమ్ ఇది మహబూబ్ ఉల్లాక్ అని చెప్పేసి, అమర్ సేన్ అని చెప్పేసి 1999 మనకి దీన్ని స్టార్ట్ చేస్తారు. వాస్తవంగా ఎక్కువ కృషి మనకి మహబూబ్ ఉల్ హక్కుదే ఉంటుంది. గ్లోబల్ HDI వాల్యూ ఎంత, 0.2739 అని చెప్పేసి ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అయితే వరుసగా 2 ఏళ్ళు మన వాల్యూ అనేది పడిపోతుంది. గ్లోబల్ HDI వాల్యూ ఏమవుతుంది, పడిపోతుంది వరుసగా 2 ఏళ్ళు అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వాల్యూ బట్టి మొత్తం 4 కేటగిరీలు ఉంటాయి. వెరీ హై అని చెప్పేసి 0.8 కంటే ఎక్కువ స్కోర్ చేస్తే గిట్ట మొత్తం 69 కంట్రీస్ చేసినాయి. సెకండ్ది హై అని చెప్పేసి, థర్డ్ది మీడియం అని చెప్పేసి, ఫోర్త్ది లో అని చెప్పేసి ఉంటాయి. వెరీ హై లోపల 69 దేశాలు ఉంటే, హై లోపల 49 ఉన్నాయి, మీడియంలో 41 ఉన్నాయి, లోలో 34 అని చెప్పేసి ఉన్నాయి. అయితే మీరు ఇన్ఫ్యాక్ట్ GS పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 3 కంట్రీస్, లాస్ట్ 3 కంట్రీస్ ఇస్ ఎనఫ్. ఎకనామిక్ సిలబస్లో ఉంది కాబట్టి మనకు సో ఇందులో ఎన్ని కంట్రీస్ అని చెప్పేసి కూడా అవసరం ఉంటుంది. HDI వాల్యూ బట్టి మొత్తం 4 కేటగిరీలు ఉన్నాయని చెప్పేసి చూసుకో. ఇండియా ఇందులో 3rd కేటగిరీలో కొనసాగుతుంది స్టిల్. సో మన ర్యాంక్ చూస్తే, సో ఫస్ట్ ఒక 3 స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్ అని చెప్పేసి ఉన్నది. చివరి చూస్తే మనకు సోమాలియా, సూడాన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అని చెప్పేసి మన లాస్ట్ 3 కంట్రీస్ ఇవి. చైనా 75 ఉంటే, శ్రీలంక 78, సో బంగ్లా వచ్చేసి 129 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవి అవసరం లేదులేండి, ఈ 3 అవసరము, ఇవి 3 మనకి అవసరము. HDI విషయంలో స్విట్జర్లాండ్, నార్వే అని చెప్పేసి ఫస్ట్ 2 కంట్రీస్ కనీసం గుర్తుపెట్టుకోవాలి.
సో ఇండియా యొక్క వాల్యూ చూస్తే 21లో 135 ఉంటే 22లో మనకి 134 ఉంది. అవుట్ ఆఫ్ 193 కంట్రీస్ లోపల ఒక స్థానం ఏమైంది, మనకి మెరుగుపడింది. వాల్యూ ఎంత, మన స్కోరు 0.644 అని చెప్పేసి ఉన్నది. సో మీడియంలో ఉన్నది ఇండియా, గుర్తుపెట్టుకోవాలి. భారతదేశము అన్ని హెచ్డిఐ యొక్క ఇండికేటర్స్లో మొత్తం 4 ఉంటాయి కదా, అన్నిటిలో మనకి ఏమైంది, మెరుగుదల కనిపించింది. ఇది మనకు ప్రశ్న వస్తా స్టేట్మెంట్ రూపంలో. ఇండియా అనేది హెచ్డిఐ యొక్క ఇండెక్స్ లోపల అన్నిటిలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఫస్ట్ మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉన్నది, 67.7 ఉన్నది. కనీసం భారతదేశంలో పుట్టిన వాళ్ళు 67.7 ఏళ్ళు జీవిస్తారట. నెక్స్ట్ మనకు విద్య విషయంలో చూస్తే ఎక్స్పెక్టెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని చెప్పేసి 12.6 అంచనా వేస్తే మనకు మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ వచ్చేసి 6.51గా మనకు నమోదైంది. ఇన్నేళ్ళు ఉండడం అని చెప్పేసి భావిస్తే ఇంత మాత్రమే మనకు వాళ్ళు ఉంటున్నారు. సో 12.6 గుర్తుపెట్టుకోవాలి, 6.51 కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఫర్ క్యాపిటల్ అని చెప్పేసి 6951 డాలర్లు అని చెప్పేసి మనం నమోదైంది. సో ఇవి మన మూడిలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇది హెచ్డిఐ రిపోర్టు. ర్యాంక్ ఎంత, 134 అని చెప్పేసి. స్కోరు 6.644 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇవేమో 4 రకాల ఇండెక్స్ లోపల మన యొక్క స్కోర్ ఇదంతా. ఇదంతా అవసరమే, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి బై హార్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకు సో జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి ఓన్లీ హెచ్డిఐ రిపోర్ట్ రాదు మనకి, దీనిలో ఇంకా 4 కలిపి ఉంటాయి కదా. సో అందులో ఫస్ట్ చూస్తే మనకి ఏంటి, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు డెన్మార్క్ ఉన్నది, నార్వే, ఇవి రెండు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ర్యాంక్ ఎంత అంటే 108 అండి. లాస్ట్ ఇయర్లో 122 ఉంటే 14 స్థానాలు ఏకంగా మనకు ఇంప్రూవ్మెంట్ అయింది ఇండియా అని చెప్పేసి. స్కోర్ ఎంత మరి అంటే 0.437 అని చెప్పేసి ఉన్నది. గ్లోబల్ సగటు కంటే మన ఇండియానే ఎక్కువ అని చెప్పేసి రికార్డ్ సృష్టించింది. సో ఈ GII ఇండెక్స్ అనేది ఈ మూడింటి ఆధారంగా ఇస్తారట. రీప్రొడక్టివ్ హెల్త్ ఒకటి, ఎంపవర్మెంట్ ఒకటి, లేబర్ మార్కెట్ ఒకటి. ఇక్కడ చూస్తే మనది సో జెండర్ గ్యాప్స్ మనకు కనిపిస్తున్నాయి శ్రామిక మార్కెట్ లోపల. 47.8 అని చెప్పేసి, మెన్ 76.1 పనిచేస్తే ఉమెన్స్ 28.3 మాత్రమే మనకు కనిపిస్తున్నారు. నెక్స్ట్ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ లోపల ఓన్లీ గ్రూప్ వైజ్ ర్యాంక్ ఇస్తారు, ఇండివిజువల్ ర్యాంక్ లేదు. కాబట్టి ఇండియా వచ్చేసి గ్రూప్ నెంబర్ 5లో ఉన్నది. స్కోర్ ఎంత, 0.852 అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పటికీ మనకు లో ఈక్వాలిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఉమెన్స్కి మెన్కి మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పేసి చెప్పొచ్చు. ఇది మీరు ఆన్సర్ చేయండి, జెండర్ గ్యాప్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఏ సంస్థ ప్రచురిస్తుంది, ఇది మీరు ఆన్సర్ చేయండి. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ ఇండెక్స్. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లోపల హెడ్ కౌంట్ చూస్తే ఇండియాలో 16.4% పూర్ ఉన్నారు. వాల్యూ ఎంత, 0.069 అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు హెచ్డిఐ రిపోర్ట్ సమగ్రంగా, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. సో కంప్లీట్గా అన్ని పేజీలు అధ్యయనం చేస్తే మనకి ఇదే వస్తుంది. సో హెచ్డిఐ ఏంటి, GII ఏంటి, GDI ఏంటి, అండ్ MDPI అని చెప్పేసి నాలుగిటి విషయంలో ఇండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి కంపేర్ చేస్తూ అధ్యయనం చేయాలి. నెక్స్ట్ జాగ్రఫీ ఆర్టికల్ ఇది. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిరణ్ గారు రెండు ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది, కాబట్టి జాగ్రఫీలో రాసుకోవాలి. ఫస్ట్ మనకు ARTCI అని చెప్పేసి ఉన్నది, అట్మాస్ఫియర్ రీసెర్చ్ టెస్ట్ బెడ్ ఇన్ సెంట్రల్ ఇండియా అని చెప్పేసి ఉన్నది. వాతావరణం అధ్యయనం చేస్తుంది సెంట్రల్ ఇండియా లోపల. సో ప్లేస్ ఇక్కడ మనకు మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి సేహోర్ డిస్టిక్ లోపల అని చెప్పేసి డిస్టిక్ పేరు గుర్తుపెట్టుకోవాలి. దీన్ని కండక్ట్ చేసేది ఎవరు మనకు అంటే IITM అని చెప్పేసి పూణే, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ అని చెప్పేసి పూణేలో ఉంటుంది. సో ఇది వాతావరణ మార్పుల మీద మనకు అధ్యయనం చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి, మనసును మీద అధ్యయనం చేస్తుంది. రెండవది CRL అని చెప్పేసి ఉన్నది, ఇదేమో కోస్టల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అని చెప్పేసి దీన్ని ఇక్కడ విశాఖపట్నం లోపల మనకు ఏర్పాటు చేయడం జరిగింది. సో హోస్ట్ అండ్ యాక్టివిటీస్ అంటే ఇక్కడ కార్యకలాపాలు ఎవరు చేస్తారు అంటే నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ అనే సంస్థ చెన్నైలో ఉంటుంది, ఇది కార్యకలాపాలు చేస్తుంది ఈ హెడ్ క్వార్టర్ లోపల. సో వాటర్ క్వాలిటీ టెస్ట్ చేస్తాట CRL వచ్చేసి. ARTCI అనేది క్లైమేట్ చేంజ్ కోసం, అయితే CRL అనేది బ్లూ ఎకనామీ కోసము, సముద్రం యొక్క వాటర్ క్వాలిటీని టెస్ట్ చేస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి, వాటిని ఎవరు యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పేసి చూసుకోవాలి.
నెక్స్ట్ ఇదేమో హిస్టరీ కిందకి వస్తుంది. నానా జగన్నాథ్ శంకర్ సేతు అని చెప్పేసి, శంకర్ సేటు అని చెప్పేసి మనకు ఒక రైల్వే స్టేషన్ పేరుని మార్చమని మహారాష్ట్ర క్యాబినెట్ రైల్వే మినిస్టర్కి ప్రపోజ్ చేయడం జరిగింది. సో బాంబే ఇది ముంబై సెంట్రల్ స్టేషన్ పేరు నానా జగన్నాథ్గా మార్చమని చెప్పేసి ప్రపోజ్ చేసింది. ఎందుకోసం అంటే ముంబై నగరం యొక్క ఆర్కిటెక్ట్గా ఈ జగన్నాథ్ వెరీ వెరీ ఫేమస్. ఇంకా ఇతను బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్లో నామినేట్ చేయబడ్డ ఫస్ట్ భారతీయుడు అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ది కాజువేలి వాటర్ షెడ్ ప్రాంతం అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఫ్రమ్ తమిళనాడు రాష్ట్రము. ఎందుకోసం అంటే వరల్డ్ మోనుమెంట్స్ ఫండ్ వాచ్ 2025 కోసం అని చెప్పేసి నామినేషన్ చేయడం జరిగింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో ఇది వరల్డ్ మోనుమెంట్ ఫండ్ అనేది 2 సంవత్సరాలకు ఒకసారి కొన్ని ప్రాచీన కట్టడాలు ఏవైతే రిస్క్లో ఉన్నాయో వాటిని లిస్ట్ అవుట్ చేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక్కడ కాజువేలి ప్రాంతం అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టార్షిప్ మరొకసారి ఇది ఫెయిల్ కావడం జరిగిందండి. ఇది స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క రాకెట్, ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్గా దీన్ని పిలుస్తాం. ఇది సక్సెస్ అయితే గిట్ట ఫెయిల్ అయింది కాబట్టి మూడోసారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఓన్లీ రాకెటే కాదు, స్పేస్ క్రాఫ్ట్ కలిగి ఉంటుంది. సో మనకు స్టార్షిప్ అనేది స్పేస్ క్రాఫ్ట్ ప్లస్ హెవీ రాకెట్. సక్సెస్ అయితే గిట్ట ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్ అని పిలుస్తాం. మరి ఇప్పుడేంటి ఇది ఫెయిల్ అయితే గిట్ట మనకు స్పేస్ లాంచ్ సిస్టము అని చెప్పేసి. సో మనకు నాసా యొక్క రాకెట్ అది ఇప్పటికీ ఉన్నది. ఇండియాలో మనకి జిఎస్ఎల్వీ MK3 అని చెప్పేసి ఉన్నది. Falcon 9 అని చెప్పేసి ప్రపంచంలో మనకు కనిపిస్తుంది. స్టార్షిప్ ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పటికీ మనకు స్పేస్ లాంచ్ సిస్టమ్ అని చెప్పేసి నాసా యొక్క రాకెట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్రస్లో ఉన్న పెన్సిలిన్ జి అని చెప్పేసి ఉత్పత్తి కేంద్రాన్ని మనకు కాకినాడ వద్ద స్టార్ట్ చేస్తున్నాము. ఎవరు? అరబిందో ఫార్మా అని చెప్పేసి హైదరాబాద్ కంపెనీ. అరబిందో ఫార్మా కంపెనీ ఇక్కడ ఇది కాకినాడ లోపల ఏర్పాటు చేస్తుంది పెన్సిలిన్ జి ఉత్పత్తి కోసం అని చెప్పేసి. సో ఇది మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఎప్పుడు 1990స్లో చివరిన ఇది క్లోజ్ అయిపోయింది పెన్సిలిన్ జి ఉత్పత్తి కేంద్రము. లాస్ట్ ఇక్కడ మనకు అంటే అహ్మదాబాద్ లోపల టొరంటో ఫార్మా దగ్గర చివరిది అండి ఇది. ఇది క్లోజ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ తిరిగి లాంచ్ చేస్తున్నాము అదే అరబిందో ఫార్మా అని చెప్పేసి కాకినాడ లోపల ఏపీ లోపల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మరి అప్పుడు ఎందుకు క్లోజ్ అయింది మనకంటే, సో చైనా యొక్క ఉత్పత్తులు ఈ పెన్సిలిన్ అనేది చాలా చౌకగా వచ్చేది కాబట్టి దాన్ని కొన్నారు, మనది కొనలే కాబట్టి మనది క్లోజ్ అయిపోయింది. దీన్ని పిఎల్ఐ పథకంలో భాగంగా అంటే ఏంటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి ఉన్నది. ఈ స్కీమ్లో భాగంగా మనకు మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్టు మన దేశీయం లోపలనే పరిశ్రమల స్థాపన కోసం అని చెప్పేసి ఒక స్కీమ్ మనకు పిఎల్ఐ అని చెప్పేసి పనిచేస్తుంది. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే కొన్ని రంగాలను ఎంపిక చేస్తారు, ఆ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే దేశీయ కంపెనీకి విదేశీ కంపెనీకి రాయితీ ఇస్తారు, అదే పిఎల్ఐ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. సెలెక్టివ్ సెక్టార్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది, డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్కి అని చెప్పేసి రెండు గుర్తుపెట్టుకోవాలి. పిఎల్ఐ నాట్ ఓన్లీ ఫర్ డొమెస్టిక్, ఇట్ ఈస్ ఆల్సో అప్లికేబుల్ ఫర్ ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం మేక్ ఇన్ ఇండియా కోసం అని చెప్పేసి ఎంపిక చేసిన రంగాల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు పెన్సిలిన్ జి అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి పిఎల్ఐ అప్లికేబుల్ చేస్తున్నారు. ఇది ఎక్కడ వస్తుంది? హెల్త్ సెక్టర్ లోపల వస్తుంది. అంటే ఏంటి, ఈ పెన్సిలిన్ జి అనేది మనకు యాంటీబయాటిక్స్ లోపల దీన్ని ఎక్కువ ఉపయోగం చేస్తాం కాబట్టి సో హెల్త్ సెక్టర్ లోపల అని చెప్పేసి చూసుకోవాలి. అంటే మనకు ఒక రంగం లోపల ఎంపిక చేసినట్లయితే దానికి మాత్రం పిఎల్ఐ అప్లికేబుల్ చేస్తాము. ఆ రంగం లోపల పెట్టుబడి పెట్టే దేశీయ కంపెనీకి విదేశీ కంపెనీకి రెండింటికి కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ మనకు ఐఆర్ అని చెప్పేసి ఒక రెండు అంశాలు మనకి వార్తల్లో ఉన్నాయి. భూటాన్ ప్రధాని షేరింగ్ తోబ్లే అని చెప్పేసి తోబ్గే అని చెప్పేసి ఇండియాకి వచ్చిండు. ఇంకా మన దీని మీద నోట్స్ రాయలేదు. వై? బికాస్ మన పేపర్లు ఇవ్వాలని వచ్చింది. మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ సైట్ చూస్తే ఎటువంటి డెవలప్మెంట్స్ లేవు కాబట్టి సో డెవలప్మెంట్స్ వచ్చినాక మనం పూర్తి దీన్ని రాద్దాం. ఇంకోటి IPEF వర్చువల్ మీట్ అని చెప్పేసి మన నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐపీ దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో మనకి ఇది ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది May 2022 మాసంలో యూఎస్ఏ యొక్క చొరవ అని చెప్పేసి పిలుస్తాం. సో 14 కంట్రీస్ మొత్తం ఉంటాయండి దీనిలో.
ఇంత మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ దీన్ని 3, 4, 5, 6 టైమ్స్ కంటే ఎక్కువసార్లు అయింది ఇది. సో మొత్తం ఈ 14 కంట్రీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం, క్వాడ్ 4లో జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, యూఎస్ఏ అని చెప్పేసి ఉంటాయి. నెక్స్ట్ ఈ ఏషియన్లో ఉన్న 10 కంట్రీస్ లోపల 7 కంట్రీస్ ఉంటాయి, కంబోడియా, మయన్మార్, లావోస్ మాత్రం మనకు ఉండవు. మిగతా కంట్రీస్ ఏంటి అంటే బ్రూనై, ఫిలిప్పీన్స్, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, తైవాన్, వియట్నాం అని చెప్పేసి ఉంటాయి. ఇవి 7, ఇవి 4, 11 కదా. ఇంకో 3 ఏంటి అంటే సౌత్ కొరియా, న్యూజిలాండ్, ఫిజి అని చెప్పేసి ఉంటాయి. మొత్తం 14 కంట్రీస్ ఐపిఈఎఫ్ లోపల ఉన్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో మొత్తం 4 పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్ నెంబర్ 1 ఏంటి అంటే ట్రేడ్, దీన్ని ఇండియా ఆమోదించలేదు, మనం డిస్కస్ చేసినాము. పిల్లర్ నెంబర్ 2 ఏంటి, సప్లై చైన్ అనేది ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తుందట, ఈ మనకు ఇందులో చెప్పడం జరిగింది. పిల్లర్ 3 ఏంటి, క్లీన్ ఎకనమీ. అయితే పిల్లర్ 4 వచ్చేసి ఫెయిర్ ఎకనమీ. 4 పిల్లర్స్లో ఇండియా పిల్లర్ 1 ట్రేడ్ని ఇన్ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఫ్రాన్స్ దేశం మరొక రికార్డ్ సృష్టించింది, యాక్టివ్, మనకి ఇది కారుణ్య మరణం అని చెప్పేసి పిలుస్తాం. సరే, యాక్టివ్ యూథనేషియా అని చెప్పేసి పిలుస్తాం. అంటే సో వైద్యము అంటే బయట నుంచి ఒక ఫ్యాక్టర్ని యాడ్ చేయడం ద్వారా మనిషిని చంపేయడం అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి యాక్టివ్ ఉంటుంది, ప్యాసివ్ ఉంటుంది యూథనేషియా లోపల. యాక్టివ్ అంటే చనిపోవడం కోసము ఒక యాక్టివిటీ మనం చేపడతాము, వేరే మందు లాంటివి ఇస్తాం, ఇండియాలో ఇది ఇల్లీగల్. ప్యాసివ్ అంటే నువ్వు ఏ ఇన్ఫ్యాక్ట్ ఒక మెడిసిన్ ఇస్తే మనిషి బతుకుతాడు, ఆ మెడిసిన్ ఇవ్వకుండా చేయడం అని చెప్పేసి పిలుస్తాం. అది మనకు ఇండియాలో లీగల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు 2-3 కేసులు చెప్పడం జరిగింది. కామన్ కాదని చెప్పేసి ఉంటుంది, అరుణ్ షాన్ భాగం అని చెప్పేసి ఉంటుంది. ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది ఆర్టికల్ నెంబర్ 21 అని చెప్పేసి గౌరవంగా వాళ్ళు చనిపోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనము వైద్యం ఏదైతే అందిస్తున్నామో దాన్ని అందియకుంటే అది మనకు పాసివ్ కిందికి వస్తుంది. ఫ్రాన్స్ మనకు యాక్టివ్ని లీగలైజ్ చేసింది, ఇటీవల మనకి అబార్షన్ రైట్ని కూడా చేయడము జరిగింది. సో హెల్ప్ టు డై అని చెప్పేసి పిలుస్తాం. ఎవరు, ఫ్రాన్స్ అయితే ఇప్పుడు చేయడం. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ కంట్రీ, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. అబార్షన్ విషయంలో ఫస్ట్ కంట్రీ కానీ ఈ యాక్టివ్ విషయంలో ఫస్ట్ అయితే మనకు కాదు. నెంబర్ ఆఫ్ కంట్రీస్ మనకి ఇక్కడ ఆమోదించినాయి. ఇండియాలో పాసివ్ మాత్రము లీగల్, యాక్టివ్ మాత్రము ఇల్లీగల్ అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ స్కీమ్స్ అని చెప్పేసి ఒక 5-6 కనిపిస్తున్నాయి. ఓన్లీ ఇవి ఫ్యాక్ట్ క్వశ్చన్స్. ఫస్ట్ ఏంటి, సంకలన్ మొబైల్ యాప్ అని చెప్పేసి వార్తల్లో ఉన్నది, దీన్ని NCRB రూపొందించింది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో అని చెప్పేసి, రికార్డ్స్ బ్యూరో అని చెప్పేసి. సో మనకు కొత్తగా వచ్చిన 3 క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని సంకలనం చేయడమే సంకలన యాప్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంకోటి క్రిమినల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి CCMS మన అమిత్ షా గారు స్టార్ట్ చేస్తారు. ఎందుకోసం ఇది, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏ దీన్ని రూపొందించింది. సో NIA రూపొందించింది. ఎందుకోసం పనికి వస్తుందంటే ఉగ్రవాదము నేరాలు ఉన్నాయి కదా, దాని విషయంలో సమన్వయం కోసం అని చెప్పేసి రాష్ట్ర పోలీసులు ప్లస్ NIA మధ్య కోఆర్డినేషన్ కోసం అని చెప్పేసి దీన్ని రూపొందించింది, CCMS అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ భారతదేశంలో ఫస్ట్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ మిల్ వచ్చేసి ఇది మనము పిఎం మోడీ స్టార్ట్ చేయడం జరిగింది ఏఆర్పి రాష్ట్రం లోపల. వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ ఆయిల్ ఫామ్ ప్రాసెసింగ్ మిల్ అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోపల మోడీ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రోడ్డు ప్రమాదాల బాధితుల కోసం అని చెప్పేసి నగదు రహిత చికిత్స వెరీ ఫస్ట్ టైం మనకు చండీగఢ్లో దీన్ని స్టార్ట్ చేసినాము. నేషనల్ హెల్త్ అథారిటీ స్టార్ట్ చేయడం జరిగింది. 1.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారట. మనకు యాక్సిడెంట్ అయినప్పుడు గోల్డెన్ అవర్స్ అని చెప్పేసి ఉంటాయి, అప్పుడు హాస్పిటల్కి వెళ్తే తక్కువ మనకు నష్టం వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ డబ్బులే కొంతమంది వెళ్ళరు కాబట్టి దానికోసం అని చెప్పేసి దీన్ని చండీగఢ్ లోపల వెరీ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ ఒక 2 స్కీమ్స్ మనకు మినిస్టర్ ఆఫ్ ఉమెన్ వాళ్ళు స్టార్ట్ చేసినారు, అది NFECSNEEE అని చెప్పేసి ఉన్నది. నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ స్టిమ్యులేషన్ అని చెప్పేసి 0-3 నుంచి 3 ఏళ్ళ వరకు ఇది వర్తింపజేస్తాం. ఇదేమో 3 నుంచి 6 ఏళ్ళు అని చెప్పేసి ఒకసారి చూసుకోండి. ఇదంతా ఇందులో ఏముంటుంది, 36 మంత్స్ వైజ్ అంటే ఏ మంత్లో ఏం చేయాలని చెప్పేసి పిల్లలు ఉంటారు కదా, సో అది ఇక్కడ వీళ్ళు నేర్పిస్తారట. దీంట్లోనేమో వీక్లీ మనకు ప్లాన్ ఉంటుంది. సో ఆ ప్లాన్లో మనకు ఫస్ట్ పరిచయం ఉంటుంది, రివ్యూ ఉంటుంది, లెర్నింగ్ అని చెప్పేసి చేపడతారు. 0-3 ఏమో ఇది,
3 నుంచి 6 ఏమో ఇదే అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్లో వెరీ ఫస్ట్ టైం భూమి కొనుగోలు చేసిన రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డు సృష్టించింది. సో 2.5 అని చెప్పేసి ఆ ప్రాంతం పేరు ఇచ్గాము అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్వరాజ్ అనేది ఒక వెబ్ సిరీస్, 75 ఎపిసోడ్స్. అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో ఫ్రీడమ్ స్ట్రగుల్ లోపల, వాళ్ళ గురించి మనం చెప్పడమే ఈ సిరీస్ యొక్క ఉద్దేశము. ఎక్కడి నుంచి అంటే 1498 వాస్కోడిగామా ఇండియాకి రాక నుంచి మొదలు పెడితే 1947 వరకు ఇది ప్రసారం చేస్తుంది అని చెప్పేసి మొత్తం 75 ఎపిసోడ్స్ ఉంటాయి. మనకి అమెజాన్ ప్రైమ్లో ప్రసారం అవుతుంది. సో నెక్స్ట్ కొన్ని బుక్స్ ఉన్నాయి మనకు, వన్ ఇది ఇది. సో ఫస్ట్ చూస్తే మనకి వాగబాండ్ ప్రిన్సెస్ ద గ్రేట్ అడ్వెంచర్స్ ఆఫ్ గులాబాదన్ బేగం అని చెప్పేసి ఉన్నది. దీన్ని రాసింది ఎవరంటే రుబీలాల్ అని చెప్పేసి ఉన్నాడు. సో గులాబాదన్ బేగం ఎవరు మనకు అంటే, ఇన్ఫ్యాక్ట్ బాబర్ యొక్క బిడ్డ, హుమాయన్ యొక్క చెల్లే, అక్బర్ యొక్క మేనత్త. మొత్తం మీద అక్బర్ యొక్క కోరిక మేరకు హుమాయన్ నామా అని చెప్పేసి పుస్తకం రాయడం జరిగింది. ఈమె ఓన్లీ ఉమెన్ రైటర్ అని చెప్పేసి పిలుస్తాం ఫ్రమ్ మొఘల్స్. సో గుర్తుపెట్టుకోవాలి రూబీలాల్ యొక్క పుస్తకం ఏంటి మనకు, గులాబాదన్ బేగం మీద. ఈమెవరు? మన బాబర్ యొక్క బిడ్డ అని చెప్పేసి, హుమాయన్ చెల్ల, అక్బర్ యొక్క మేనత్త అని చెప్పేసి పిలుస్తాం. హుమాయన్ నామా వెరీ ఫేమస్ పుస్తకం మనకి, రాసింది ఈమెనే. హిస్టరీలో వస్తుంది మనకి, మొఘల్స్ చాప్టర్లో వస్తుంది, మధ్యయుగంలో వస్తుంది. ఇజ్రాయెల్ వార్ డైరీ అని చెప్పేసి విశాల్ పాండే రాసి ఉంటుంది. దీన్ని అనురాగ్ సింగ్ ఠాకూర్ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ రంజీ ట్రోఫీ ముంబైకి గెలుచుకుంది, 42nd టైం అండి. సో దేశవాళి టెస్ట్ క్రికెట్లో ఇది బెస్ట్ అని చెప్పేసి పిలుస్తాం రంజీ ట్రోఫీని. నెక్స్ట్ ఇది నియామకాలు చూస్తే పాలస్తీన్ ఆఫ్ నూతన ప్రధానిగా మహమ్మద్ ముస్తాఫా వచ్చిండు. మొన్న మహమ్మద్ స్టై అని చెప్పేసి రాజీనామా చేసిండు, ఇప్పుడు మహమ్మద్ ముస్తాఫా అని చెప్పేసి వచ్చిండు. సత్యేంద్ర కుమార్ సింగ్ అని చెప్పేసి మధ్యప్రదేశ్ యొక్క లోకాయుక్తగా అపాయింట్మెంట్ అయ్యిండు. లోక్పాల్ కాదు, ఏఎం కన్విల్కర్ లోక్పాల్ ఇండియా, లోకాయుక్త మన రాష్ట్రం వారిగా ఉంటారు. నెక్స్ట్ మనకి పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి, సో ఒక పర్సన్ మనకి వార్తల్లో ఉన్నాడు, అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామ్దాస్ అని చెప్పేసి చనిపోవడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ముంబై అవుతుంది. భారత నేవీ చీఫ్గా పనిచేసిండు అండ్ 71 పాక్ యుద్ధంలో INS బిఆర్సీ యొక్క కమాండర్గా పనిచేసిండు. రామన్ మెగసెసీ అవార్డు అయితే రావడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫైనల్ తెలంగాణ వాళ్ళు, ఏపీ వాళ్ళకి ఇది అవసరం లేదు. సో పాండవుల గుట్ట అని చెప్పేసి మనకి జియో హెరిటేజ్ సైట్గా GSI గుర్తించింది. తెలంగాణలో వెరీ ఫస్ట్ టైం జియో హెరిటేజ్ సైట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ పేరేంటి మనకి, భూపాలపల్లి అని చెప్పేసి ఉన్నది. సో ఇక్కడ ఆ గుట్ట పేరు మనకు, డిస్టిక్ పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కరెంట్ అఫైర్స్. సో కొంచెం పెద్దగా ఉన్నప్పటికీ ఎక్కువ ముఖ్యాంశాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ డిఎస్సి వాళ్ళు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఒకటి పాండవుల గుట్ట గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫ్రాన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇందులో హెచ్డిఐలో ఇండియా ర్యాంక్ ఎంత అని చెప్పేసి ఫస్ట్ 3 కంట్రీస్ చాలు. నెక్స్ట్ డబ్ల్యూటీఓ సమ్మిట్ ఎక్కడ చాలు. ఈ చట్టాలు జస్ట్ ఈ ఒక్క పేజ్ చాలు. ఏ కమిటీలు ఏ చట్టం పేరు, ఏ చట్టంగా పేరు మార్చారు, సెక్షన్స్ ఎన్ని అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జమిలి ఎన్నికల మీద కమిటీ పేరు గుర్తుపెట్టుకోవాలి, సరిపోతుంది. అందుకంటే ఎక్కువ డిఎస్ వాళ్ళకైతే అవసరం లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.